we bring to you the message on victory through our Lord Jesus Christ by the Lord's servant, Brother K. Philip, during the 1972 All India Holy Convocation held at Hebron, Hyderabad. The Telugu translator is Brother B. Timothy from Kamam. మృతిని గెలచెను ప్రభు యేసు ఎల్ల వేళ జయవందర్తమే ప్రభు యేసు ఎల్ల వేళ జయవందర్తమే ఉల్లెక్కడా లింగ జయము
Our loving Heavenly Father, Ma Premagala Parlokamandre Tandri, the name of the Lord is our Savior. First again, I come at thy feet to thank thee for thy desire to speak with us from the heavenly throne down to our knees, thy word. Ma Prabhunu Rachuna Yesu Christu Naam Perita, Maravu Parayamu, Prabhu Mayaka Karan Surinchi, మీ సింహాసనం నుండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలనని మీరు కలిగిన వాంఛను బట్టి వందనములు. థాంక్ యూ ఫర్ దై హెవెన్లీ ప్లాన్ టు స్పీక్ విత్ us mortal human beings to human vessels. ప్రభా, మేము మర్త్యమైనటువంటి ఈ యొక్క మానవ పాత్ర ద్వారా మానవులమైన మాతో మీరు మాట్లాడవలనని మీరు కలిగిన ఆశను బట్టి వందనములు. థాంక్ యూ ఫర్ దై స్మాల్ వాయిస్ విచ్ వి కెన్ హియర్ by coming at thy feet. నీ పాద సాన్నిధ్యంలోకి వచ్చుట ద్వారా మీ మెల్లని మృదువైన స్వరము మేము వినగలుగుతున్నాము. Keeping ourselves on that precious blood. మమ్మల్ని మేమే మీ ప్రెసెన్స్ రక్తము నుండి విడుచుకుంటున్నాము. Friends us and give us ear to hear thy voice. ప్రభా, మమ్మల్ని కడగండి, ఆ నీ యొక్క స్వరాన్ని వీటికై కావాల్సిన చెవిని వేచేయండి. Without none thy messenger to whom thou will speak to us. ప్రభా, మీతో మాతో మాట్లాడబోయే నీ యొక్క వర్తమానికుణ్ణి అభిషేకించండి. On Haggai 1:13, he may speak as thy messenger in thy message. మా ప్రభా, హగ్గయి 1:13 ప్రకారము ఆయన మీ వర్తమానికుడిగా మీ వర్తమానం తీసుకొచ్చేవాడిని చేయండి. Haggai Exodus 4:12, he be thy mouthpiece. నిర్గమకాండం 4:12 ప్రకారము ఆయన మీ యొక్క నోటిగా వాడండి. None of us be deprived of their portion. మాలో ఏ ఒక్కరు కూడా వారి భాగమును కోల్పోకుండా చేయండి. According to 2 Thessalonians 3:1, thy word may have free course in our midst. 2 Thessalonians 3:1 ప్రకారం మా మధ్యలో మీ వాక్యములకు ధారాళ ప్రవేశం ఇవ్వండి. Psalm 107:9, every hunger be satisfied. కీర్తనలు 107:9 వచన ప్రకారముగా ప్రతి ఆకలిని మీరు తీర్చండి. మమ్మల్ని ఆవరించండి, మాకు తోడుగోనండి. We thank God for touching and healing Dr. Paul's grandchild in Pune. May you give him normal health. పూనాలో డాక్టర్ పాల్ గారి మనవరాలని మీరు స్పర్శించి ఆమెకు ఇచ్చిన ఆరోగ్యానికి వందనములు. ప్రభా, ఆ మనవరాలని బాగు చేయండి. All thank God for healing Mrs. Lazarus. సహోదరి లాజస్ గారిని మీరు స్వస్థపరిచిన ఆరోగ్యం ఇచ్చింది. ప్రార్థిస్తున్నాము లాలగూడ హాస్పిటల్ లో సహోదరి రాజస్ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ లో సహోదరు వందనం గారి కొరకు కాంపౌండ్లలో ఎవరైనా దగ్గు జలుబు లేక జ్వరము ఏ బాధలను ఉంటే మీరే ప్రేమ స్వస్థత తాకులు దయచేసి బాగు చేయండి. మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. We turn to 1 Corinthians 15. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం మనం తీసి చదువుకుంటాం. మొదటి 10 వచనంలో మనము చదువుకుంటాం. దెన్ ఆల్సో ఫ్రమ్ వర్స్ 56 టు ది ఎండ్, తర్వాత 56వ వచనం నుండి చివరి వరకును. మోరోవర్ బ్రదరన్, ఐ డిక్లేర్ అన్ టు యూ ద గాస్పెల్ విచ్ ఐ ప్రీచ్డ్ అన్ టు యూ, విచ్ ఆల్సో యూ హావ్ రిసీవ్డ్ అండ్ వేర్ ఇన్ యూ స్టాండ్. మీరు దాన్ని అంగీకరించి దాని ఏంది నేర్చుకున్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించుతును. ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్న పక్షమందు ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారే ఉందరు. ఫర్ ఐ డెలివర్డ్ అన్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ విచ్ ఐ ఆల్సో రిసీవ్ హౌ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిను. అండ్ దట్ హీ వాస్ సీన్ ఆఫ్ కేఫాస్ then of the 12 adivimata yenotiki ekkuvaina sahodarulaku okka samayamande kanabadenu veerulo anekulu ippudu varuku nilichunnaru pandara nidrinchidi. After that he was seen of James, then of all the apostles andarikini kanabadya aa kala mundu kutinattuna aapun kanabadenu. For I am the least of the apostles and am not meet to be called an apostle because I persecuted the church of God. ఆయనను నేనేమైనాను అది దేవుని కృప వలన అయినాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆ కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడిన నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఆల్సో ద సేమ్ చాప్టర్ 1 Corinthians 55
15 from verse 55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా ద స్టింగ్ ఆఫ్ డెత్ ఇస్ సిన్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సిన్ ఇస్ ద లా ఆయన నువ్వు మన ప్రభు అయినా క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగుగాక Therefore, my beloved brethren, be steadfast, unmovable, always abounding in the work of the Lord, for as much as you know that your labor is not vain in the Lord. Also, Ephesians chapter 4. Ephesians chapter 4, verse 14. Apostle writes in his prison epistle, the great purpose of God in this age. Iyokka tatadhamlo devuni yokka గొప్ప ఉన్నత ఉద్దేశం ఏంటో అపోస్తలుడు తన చరసాల్లో నుండి వ్రాసినటువంటి పత్రికలో ఈ రీతిగా రాస్తున్నాడు ఎఫీషియన్స్ చాప్టర్ 4 ఎఫీషియన్స్ రాసిన పత్రిక 4వ అధ్యాయం వి షల్ రీడ్ ఫ్రమ్ వర్స్ 10 10వ వచనం నుండి చదువుకుంటాం టు 15 15 వరకు ఓ 16 16 వరకు హి దట్ డిసెండెడ్ ఇస్ ద సేమ్ ఆల్సో దట్ అసెండెడ్ అప్ ఫార్ అబౌవ్ ఆల్ హెవెన్స్ దట్ హి మైట్ ఫిల్ ఆల్ థింగ్స్ పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్టు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుడుగను ఆయన కొందరిని ఫర్ ద పర్ఫెక్టింగ్ ఆఫ్ ద సెయింట్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ ఫర్ ద ఎడిఫైయింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునికి కలిగిన సంపూర్ణమైన పురుషత్వము లెట్ వి హెన్స్ ఫోర్త్ బి నో మోర్ చిల్డ్రన్ టాస్డ్ టు అండ్ ఫ్రో అండ్ క్యారీడ్ అబౌట్ విత్ ఎవ్రీ విండ్ ఆఫ్ డాక్ట్రిన్ by the sleight of men and cunning craftiness whereby they lie in wait to deceive premagaligi satyam cheppuchu christu vale unnaduku manam anni vishayamalo edugadamu then in jeremiah chapter 51 jeremiah granthamu 51st adhyayam after 70 years of captivity god brought a remnant out of babylon back to jerusalem to rebuild his temple according to his purpose tana yokka uddeshamu nerevettukunna nimittamai aa yokka mandiramunu tirigi kattu nimittamai devutana yokka vaagdhana prakaramu 70 samvatsaramulu cherasallo aa yokka khaidulo israel prajalanu babelo unchi akandi tarvata jerusalem teesukochadu jeremiah chapter 51 jeremiah granthamu 51st adhyayam reading from verse 5 to verse 10 5వ వచనం నుండి 10వ వచనం వరకు moving out of babylon right into zion ఆ బాబిలోను నుండి తిన్నగా సియోనులోనికి ప్రవేశిస్తున్నారు zion speaks of god's church god's fullness in christ ఆ సియోను అనగా దేవుని సంఘము దేవుని యొక్క సంపూర్ణత క్రీస్తునందు ఉండేది చూపిస్తున్నది lord jesus has saved us and called us with a holy calling to move us unto zion unto his fullness his full stature ఆయన యొక్క పూర్తి సంపూర్ణతంలోనికి ఆయన యొక్క సంపూర్ణతలోనికి ఆయన యొక్క సియోన్లోనికి మనం ప్రవేశించిన నిమిత్తమే దేవుడు తన యొక్క నిత్య సంకల్పంతో మనల్ని విమోచించినాడు మనల్ని వెతికి రక్షించాడు అండ్ ద విక్టరీ అకాంప్లిష్డ్ 2000 ఇయర్స్ అగో మస్ట్ బి ఎ ప్రెసెంట్ రియాలిటీ ఇన్ అవర్ మూవ్మెంట్ అండ్ మినిస్ట్రీ ఓర్ జాయిన్ 2000 సంవత్సరాల క్రితము గావించబడినటువంటి ఆ యొక్క విజయము తప్పనిసరిగా ఇప్పుడు మన యొక్క జీవితంలో మన పరిచయంలో మన కదలికలో అది ప్రత్యక్షపరచబడాలి Jeremiah chapter 51 Jeremiah 51st adhyayam reading from verse 5 to 10 5 నుండి 10 వరకు For Israel hath not been forsaken nor Judah of his God of the Lord of hosts though their land was filled with sin against the holy one of Israel దానిరు దాని దోషమును ఆ దోషములో పడి నటింపకున్నట్టు బాబెలు నుండి పారిపోడి నీ ప్రాణం రక్షించుకొడి ఇది యెహోవాకు ప్రతీకారము అది చేసిన ఆ క్రియను బట్టి Babylon hath been a golden cup in the Lord's hand that made all the earth drunken. The nations have drunken of her wine, therefore the nations are mad. Babylon, Nimishamatramulone, Puritanilayanu, Avan Suthi Angalatri, Ame Tatanunayamo, Dani Rupikuruku, Gugulam Tisunandi. We would have healed Babylon, but she is not healed. Forsake her, and let us go, everyone to his own country. For her judgment reacheth unto heaven and is lifted up even to the sky. యెహోవా మన న్యాయమును చూపరుస్తున్నాడు రండి సియోనులు మన దేవుడైన యెహోవా చేసిన పని మనం వివరించుదము. The Lord bless the reading of his word. మన యొక్క చదువుడైన వాక్య భాగమును
మా దేవుడు దీవించును గాక. We shall pray the spirit of God may guide our utterance and your hearing for our blessing. మేము ఉచ్చరించే మాటల నిమిత్తమై మీరు వినే స్వరం కొరకాయ మన జీవన కొరకాయ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడవన ప్రార్థన చేయుము. Shall we pray? Almighty God, our loving Heavenly Father, Sarvashaktikalinattuvanti premagala paralokamandre tandri, God who has raised His Son, set Him at His own right hand, the Lord Jesus Christ. మృతుల్లో ఉండి ఆయన కుమారుని లేచి తండ్రి కృపాసన కూర్చుని పెట్టినటువంటి ఆ దేవుని నామన నీ పోలతాయికి నీ యొక్క పాద సాన్నిధ్యములు తాగిలబడుతున్నా. మేము నిస్సహాయకులము, ఏ పాటి వారం మీ సాన్నిధ్యంలో. విఆర్ అన్ఫిట్ టు హ్యాండిల్ దై ప్రెషియస్ వర్డ్. మీ యొక్క ప్రశస్తమైన వాక్యము తండ్రి చేత పట్టుటకు అయోగ్యము. వి థాంక్ యు ఫర్ ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ దట్ పవర్ విచ్ వాస్ రిలీజ్డ్ ఇన్ రైజింగ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్. యేసుక్రీస్తు ప్రభువారి మృతుల్లో ఉండి లేపుటలో మీరు ఉపయోగించిన శక్తి అది ఎంతో మహాప్రభావమైన శక్తి. ద పవర్ ఆఫ్ హిస్ రిసెన్ లైఫ్ మే ఆపరేట్ త్రూ అస్ టు రిలీజ్ హిస్ వర్డ్ అండ్ బ్లెస్ అస్ అండ్ దోస్ హు హియర్. ప్రభువా, మా ద్వారా ఆ యొక్క వాక్యము బయలువెళ్ళుటకును వినేవారిని తండ్రి జీవించుటకును ఆ యొక్క శక్తి మాలో కార్యసాధకం చేయవలసిందిగా బ్రతిమాలుతున్నాము. ఎవరి పవర్ ఆఫ్ డెత్ ఇన్ ది అట్మాస్ఫియర్ బి సోలోడ్ అప్ బై ద రిసన్ లైఫ్ అండ్ పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ టు మేక్ హిస్ వర్డ్ లివింగ్ ఫర్ అస్ అండ్ దెమ్ దట్ హియర్ అస్. ప్రభువా, యొక్క వాక్యం మాకు జీవయుక్తముగా వినేవారికి జీవయుక్తమైన నిమిత్తమై వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి అంధకార శక్తుల ప్రభావమును జీవంతో లేచినటువంటి ఆ పునఃస్థాన బలము ద్వారా మృంగివేయబడుతుందిగా వేడుకుంటున్నాం. ప్రభువా, మా యొక్క సహోదరులు పరిశుద్ధులు మా నిమిత్తమే ప్రార్థన చేస్తుండగా జ్ఞాపకం చేసుకోండి. హ్యాండ్ టుగెదర్ ఇన్ ద హెడ్షిప్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ది అనాయింటెడ్ హెడ్ అండ్ బి హిస్ మెంబర్స్ అపాన్ దిస్ ఎర్త్. ప్రభువా, అభిషేకింపబడినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం క్రింద మేము తండ్రి ఈ యొక్క శరీరముగా ఈ భూమి మీద ఉంటున్నాం. టీచ్ అస్ అండర్ దట్ అనాయింటింగ్. ఆ యొక్క అభిషేకం క్రిందనే మాకు నేర్పించుము. కమ్యూనికేట్ ద ట్రూత్ అండ్ మేక్ ద ట్రూత్ రియల్ అండర్ దట్ అనాయింటింగ్. ఆ యొక్క సత్యమును మాకు తెలియజేయము. ఆ యొక్క అభిషేకం క్రిందనే వాటిని మాకు నేర్పించుము. వితౌట్ హీ వి కెన్ డూ నథింగ్. మీరు లేకుండా మీకు వేరుగా ఏమి చేయలేము. థాంక్ యూ ఫర్ ఆల్ హూ ఆర్ ప్రెసెంట్ విత్ అస్. మాతో పాటు ఇక్కడ హాజరైన వారందరిని బట్టి వందనములు. అకార్డింగ్ టు ఎక్సోడస్ 4:12, మాథ్యూ 20:20. Guide us in our speaking and our utterance. ప్రభువా, మా యొక్క మాటలు ఉచ్చారణ విషయములు నిర్గమ కారణ 4:12, మత్తయి సువార్త 10:20 జ్ఞాపకం చేసుకోండి. Pray with thanksgiving in the name of the Lord Jesus Christ. వందనములు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం. Verse 57 and 58. We shall read it together again. మనం తిరిగి కలిసి చదువుకుంటాం. The thanks be to God which giveth us the victory through our Lord Jesus Christ. Therefore, my beloved brethren, be steadfast and moral, always abounding in the work of the Lord. తిరుగును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి చెంది ఎప్పటికి ఆసక్తులున్నాయండి. The Lord has brought before us very important theme for this year's holy convocation is the victory of the Lord Jesus Christ. ఈ సంవత్సరపు అఖిల భారత పరిశుద్ధ సమాజ కూటమి నిమిత్తమై మన ప్రభు యేసుక్రీస్తు వారు అతి ప్రాముఖ్యమైనటువంటి ఆయన యొక్క విజయం విషయమై అటువంటి శీర్షిక తీసుకుని వచ్చినారు. This theme, this message finds us out. We have not attained to this victory. ఈ యొక్క శీర్షిక, ఈ యొక్క వర్తమానము, ఈ వాక్యము మనము నిజముగా ఆ విజయంలో ఉన్నామో లేదో కనుగొనలాగా చేస్తుంది. As I stand here, I feel so limited to speak on this victory. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుండగా ఈ విజయం గురించి మాట్లాడికై ఎంతో బలహీనుడిగా కనబడుతున్నాను. But with the desire and prayer to attain more into this victory and into this word I stand this morning. Aithe ee uday kalamu ee yokka vijayanni inka adhigamgane pondu nimittamai mee madhyalo ikkada nilabadutunanu. This morning as we gathered together for prayer, mana prarthanalo ee udayam memu kalchinappudu one of the Lord's servant was praying with burden. Oka daivajanudu ento భారంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. Lord, deepen thy work in the hearts of those who have baptized, those who have received thy word. ప్రభా, ఎవరు క్రాస్ ద రెడ్ సీ. ప్రభా, ఎవరైతే మీ వాక్యమును అంగీకరించినారో, ఎవరైతే ఎర్ర సముద్రం దాటినారో, ఎవరైతే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారో, వాళ్ళలో జరిపించినటువంటి కార్యాన్ని
గూఢముగా నిలిపించు అని ప్రతిమొస్తున్నాడు. దే విల్ ఫేస్ మారా, దే విల్ ఫేస్ విల్నెస్, బట్ దే మే బి స్టెడ్ఫాస్ట్ టు గో ఆన్. వాళ్ళు మారా మారాను ఎదుర్కోవచ్చు, అరణ్యములో ఉండా వెళ్ళవచ్చును, సణుగులతో వెళ్ళవచ్చును, అయితే వాటిని ఎదుర్కొనేలా చేయమన్నాడు. హి ఆల్సో మెన్షన్ డీపెన్ థై వర్క్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ us thy workers, so that the word may be kept on a pure, powerful, victorious ground. Prabhu ami yokka panivaramunnatundi memandram kuda kaapa mee dwara kaapadabadavadi mee vijayavantamunnatundi parishuddhamunnatundi bhoomi meedu undi parichara cheyadukai kaapadani prarthana chesadu. So this morning we want to consider the victory of the Lord Jesus in the work of the Lord and in the workers of the Lord. ఈ దినము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విజయము మన ప్రభు యొక్క కార్యములోను ఆయన పని వారి యొక్క కార్యములోను ఏ రీతిగా ఉందో గమనించబోతున్నాం. Apostle begins 1 Corinthians chapter 15 with this simple but profound statement of the gospel. Christ died for our sins according to the scriptures. He was buried. The third day he rose again according to the scriptures. అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం ప్రారంభములో ఈ యొక్క సామాన్యమైనటువంటి సువార్తను క్రీస్తు ప్రభు వారు లేఖనముల ప్రకారము మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారం మూడో నాడు తిరిగి లేచినాడని తేటగా ప్రకటించినాడు. అండ్ స్టెప్ బై స్టెప్ హి బ్రింగ్స్ ఇట్ టు కంప్లీట్ ఫైనల్ ట్రయంఫ్ విక్టరీ ఓవర్ డెత్ అండ్ ద గ్రేవ్. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఆయన వెళుతూ విశదీకరిస్తూ చివరిగా మరణం మీద ఉన్నటువంటి విజయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. దెన్ హి రైజ్ దేర్ఫోర్ మై బ్రదర్న్, కనుక అనే సహోదరులారా అని చివరిగా అంటున్నాడు. బికాస్ ఆఫ్ దిస్ విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఈ యొక్క ప్రభు యేసు క్రీస్తు వారి ద్వారా మనం కలిగినటువంటి విజయం బట్టి, లెట్ అస్ బి స్టెడ్ఫాస్ట్, immovable, abounding in the work of the Lord. మనం ప్రభు కార్యాభివృద్ధియందు తిరుగును కదలని వారిని కొనసాగించుము గాక. ది అపోస్టిల్ ఆల్సో మెన్షన్స్ ఐ డై డైలీ ఇన్ దిస్ చాప్టర్. అపోస్తలుడి అధ్యాయం అంటున్నాడు నేను అనుదినము మరణిస్తున్నాను. 1 Corinthians chapter 15 verse 31 I die daily. నేను దినదినము చనిపోతున్నాను. 1 Corinthians 15:3 says Christ died for our sins. 1 Corinthians 15:3 క్రీస్తు ప్రభువారు పాపముల నిమిత్తమై మృతి పొందినని చదువుతున్నాం. He has put away sin. పాపాన్ని తొలగించుడుగా. It has removed our condemnation and judgment. మన యొక్క తీర్పుని శిక్షాన్ని తొలగిస్తున్నది. But here is a person is saying I die daily. ఇక్కడ అపోస్తలు అంటున్నాడు నేను దినదినము చనిపోతున్నాను. Here is the secret of victory. ఇక్కడనే విజయానికి రహస్యము. Here is the secret of abounding in the work of the Lord. ఇక్కడనే క్రీస్తు ప్రభు యొక్క పనిలో అభివృద్ధి యొక్క రహస్యం ఉంది. And in the letter 2 Corinthians Paul tries to make it plain to the Corinthians, the deeper, subjective working and the aspect of the cross of Christ. Aka 2 Corinthians rasina patra patrikalo apostulu aa yokka siluva karyamu mana lopala goodamainittiga pani chese karyam vishayamai aanu rastunadu. So the apostle speaks of the resurrection of the Lord Jesus Christ. Apostulu prabhu yesu christu vaari yokka punarutthana vishayamai telavistunadu. It was not a doctrine for him. Adi aane gure oka siddhantamga kaadu. It was not only for Easter morning. Lekadi Easter udayakalam varu kaadu. It was a present working everyday reality for Paul. అది పౌలుకు అనుదినము తన జీవితంలో కార్యసాధకమైనటువంటి వాస్తవంగా ఉండే విషయము. A great writer, Mayer has written like this. ఆ గొప్ప లేఖకుడు మేయర్ ఇలా రాస్తున్నాడు. Apostle Paul is compared to a diver who goes into the deep sea. A diver seeking for pearls under the ocean bed. అపొస్తలుడైన పౌలు సముద్ర అగాధములోనికి తుమికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ ప్రశస్తమైన ముత్యములు వెతికే వ్యక్తి వలె ఉంటున్నాడు. When a man goes under the sea, ఒక వ్యక్తి సముద్రం లోపలికి వెళితే air has to be pumped into his lungs moment by moment. ఆయనకు క్షణ క్షణము కూడా తన యొక్క ఊపిరితిత్తులోనికి గాలి పైనుండి సరఫరా చేయాలి. He goes 100 feet, 200 feet, 300 feet, 400 feet. ఆయన 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు ఇంకా ఎక్కువ లోపలికి పోతాడు. Searching for pearls, precious things in the ocean bed. ఆ యొక్క సముద్ర అగాధములో ప్రశస్తమైనటువంటి ముత్యములు, ప్రశస్త వస్తువులు వెతున్నాడు. బట్ ఫ్రమ్ అబౌవ్ బై ట్యూబ్స్ అండ్ పర్టిక్యులర్ అరేంజ్మెంట్ ఎయిర్ ఇస్ గివెన్ టు హిమ్ టు సస్టైన్ హిమ్ అండ్ ద డెప్త్. ఆ యొక్క అగాధం జలముల లోపల ఆయన్ను కాపాడు నిమిత్తమై, ఆయన గాలి తెచ్చే నిమిత్తమై ఆ పైనుండి గొట్టముల ద్వారా ఇతర సాధనం ద్వారా గాలి అందించాలి. దిస్ ఇస్ వాట్ ద హోలీ స్పిరిట్ ఇస్ డూయింగ్ ఫ్రమ్ ద డే ఆఫ్ పెంటికాస్ట్
from the glorified Christ to the believer. Hallelujah. Ayaka, Pentecost, Dinamanadundi, Mahimagara, Christu Pravundi, Ayaka Parasudhatmulu, Viswas like a Jutuna Chest and a Karamide, from Sotram. You may go into deep experiences. New Lothan Amamura, Velasu. But there is the risen life, victorious life, resurrection life of the risen one. Moment by moment for you and me. Ayaka Vijayantra 20 Christu Dwara, Lepamudan 20 Vijayantra Dwara, Apurustan Sikhi Dwara, only that life can accomplish the works of the Lord. Only that life can keep us immovable and steadfast in the work of the Lord. Kevalamu ayaka jeevame manam sirulunu kadalavariga prabhu karyaviruddha karyamundu konasaginche vare chestundi. And not only that life comes into us to make us work for the Lord. Manam ayaka jeevam lokalo vachi prabhu nimittame pani cheyata oka maatrame kaadu. When we speak of resurrection, ayaka punarutthana vishayame maatlaadinappudu, we think always of the power aspect, shakti, shakti. Manam eppudu maatlaadina aa shakti. But there is another aspect of resurrection life, character aspect. That means Christ likeness is brought by this very life. Ayaka prusthanu yokka shaktulone inkoka pakshamunu suchinamante Kristu yokka sugunamulu Kristu vale undatikai manalo avi kumrimabadtai shakti shakti cheppi sugunam lekapothe nee pani vartham shakti shakti ni cheppi maloba sugunamae lekapothe nee paranta vartham. You say resurrection power, without resurrection likeness to the risen Christ, your work is of no avail. You want to know punarutthana shakti to know aa punarutthana Kristu prabhu vale nee lekapothe aa shakti em prayojanamu. And in 2 Corinthians, Paul is trying to set forth the deep experience through which he went to make us more and more like the Master. Karanda Corinthians apostle antunadu thanu velinatvanti lothanatvanti anubhavam unda yerithiga Kristu prabhu vale aina ainadu dan selavistunadu. He speaks of the work of the Lord. 1 Corinthians chapter 15, 1 Corinthians rasina patrika 15th adhyayamulo prabhu yokka pani vishayam telichestunadu. Verse 58 20th vachanam. Then 1 Corinthians chapter 16, tarvata 1 Corinthians 16th adhyayamulo he uses the same phrase in relation to Timothy. Ka ade yokka padamu Timothy's sambandhinchi maatladutunadu. Paul wanted to visit Corinth. Ka Paul Corinthini darshinchana korutunadu. But the Corinthian condition was such that he could not go at that time. Aithe Corinthiyude yokka paristhiti yeduga undante aa samayamlo thanu akkadi velalegapoyadu. He was very concerned for the spiritual condition of the Corinthian. Corinthile aatme sthiti vishayamai ento bharam kaligavadu. It was a state of shame. Adi ento siggukaramaina sthiti. It was a state of selfishness. Adi swarthamato koodinatvanti paristhiti. It was a state of slumber. Adi somarthanato koodinatvanti paristhiti ga undi. But the apostle, through the power of resurrection, wanted to change them into a shining state. Aithe apostulu ee punarutthana yokka shakti dwara selfishness, there is service. Ayaka swarthapratvamlo nundi sevalanu teesukonaanu koraadu. Instead of slumber, there is steadfastness. Somarthanamlo nundi surule kosaginchestunnaku velanu koraadu. So the resurrection is the corrective for these Corinthians who were believers but carnal, soulical, self-centered. Aithe ee Corinthlo unnatvanti sharirika sambandhamainatvanti vishwasulu swarthapralainatvanti vishwasulu ప్రాణమందు జీవించే విశ్వాసుల కొరకై వారికి కావలసినటువంటి శక్తి పునస్థాన శక్తి. అండ్ అపోస్టిల్ హింసెల్ఫ్ వెంట్ త్రూ డీప్ ఎక్స్పీరియన్సెస్ సో దట్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్ కుడ్ కమ్ ఇన్ టు ద కొరింథియన్స్ టు బ్రింగ్ రిపెంటెన్స్ రిన్యూవల్ అండ్ రీకన్ఫర్మిటీ టు క్రైస్ట్. ఆ యొక్క కొరింథలో ఉన్నటువంటి విశ్వాసులు పశ్చాత్తాపడాలని తిరిగి క్రీస్తు ప్రభువుకు రావాలని అపోస్తలుడే ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళిన వాడే ఆ అనుభవంలో నుండి తనలో నుండి వచ్చిన పరిమళ ద్వారా అట్టి అనుభవంలో తీసుకొస్తున్నాడు. సో బిలవెడ్ ఫెలో సర్వెంట్స్, కనుక ప్రియులారా ప్రియ సహపాఠి సేవకులారా, ఎల్డర్స్ లీడర్స్ ప్రీచర్స్ పాస్టర్స్ పెద్దలారా ఇక కాపర్లారా ఉపదేశకులారా, ఇఫ్ గాడ్స్ ఫ్లో and God's people have to come into the fuller stature of Christ, Christu prabhu yokka sampurna purushottamuloniki devudu manda devudu prajalu neevu raavalanu koorite, you and I, you have a responsibility and ministry and work amongst them and with them must go into deeper experiences
of his cross. Ka varlonu varamadulonu manaika paricharya mana seva jerupinchabadavalante manamu aika Christ pravekka siluva aa siluva anubhavalanike lothuga vellali. The cross must be planted in a new way, jammed in a new way in our life. Manaika jeevithamlo aika siluva oka nootana vidhanamlo naatavadali nootana vidhanamlo karyasadham kavali. There are areas of our life and of a personality where there has to be a fresh stem of the cross. Ka mayaka jeevitamlo konni bhagamulu untunnayi mana jeevitamlo konni stalamulu untunnayi atuvanti stalamullo Christ prabhu yokka siluva mudra krottaga veyabadali. Suppose you get a letter. Oka udaharanaku oka uttaram vachindi ankonde. Today is what day? Nedu dinam oka tarikh enta? 17. Letter was written from Guntur. Guntur nin pida vachindi. And it was written on 15. Adi 15th tariku pamminchabadindi. Stamp is correct. Sent on 15th, it reached on 17th. 15th tariku akkada veyabadina mudra sariga undi. 17th tariku cherindi mudra sariga undi. It's an up to date stamp. Ide stamping of the post office. Ippudu post office lo sarikottaga ippudu mudrinchar. It is not a first date stamping. Adi January. Adi edo letters sent in January. Adi edo January lo pamminchinatvanti uttaram. Supposing a letter is stamped at the post office in January 1970. Post office letter. Oh, 1969 in Hebron. Hebron lo. And reach you in 1972. Oh, fast dated old Purana letter. Your experience and mine at the cross is a past Purana matter, not an up-to-date matter. Kanika, Prilara, Nina Anubhavulu, Siluva Karya Anubhavulu, Ivanni Pata Anubhavulu untunnayi, Ippudu Sarikotta Anubhavulu kanandi. Appa Anubhavu prasannamai chayi, it must be a present experience. Kanika nee Anubhavamu, Prastutamu, Ippudu Jaragavalsina Anubhavamu undali. So the ministry of the Apostle Paul was continual experience of death, resurrection. Kanikane apostle antundi Paul yokka anubhavamu edateka maranamu punarutthana anubhavamu undindi. And hence he could bring blessing to the Corinthian church with their carnality and confusion. Kanikane akkada Corinthilo sharirika sambandhamu kalatalu kakshalu undinappudine akkada vaari madhyalo udyogam teesukochadu. Apostle's concern at this time in 1 Corinthians chapter 16 is that Timothy may reach them. Ka mardu Corinthilo 16th adhyayamlo apostulu Timothy akkada cheravallane bharangalu untunadu. He himself could not go. Tanantara thane akkadi velalevoyadu. He wanted to go. Akkadi vellalani koradu. But the condition of the Corinthian church is such that he doesn't want to go now. Aithe Corinthilo paristhiti ee rithiga undante aa sthithilo ayana velavalani koraledu. Things must be in a proper background before the apostle should go. Apostulu ekkadiki velle munuppu akkada sangathalani oka sarayana kramamlo undali. Second Corinthians, I'm sorry. First Corinthians, chapter 1, verse 23. Moreover, I call God, for I called upon my soul, that to spare you I came not as yet unto Corinth. 2 Corinthians, 23. Me andu kanikaram kaligi, nenu marala Corinthuku raledu. నా ప్రాణము తోడు ఎందుకు దేవుడు దేవుని సాక్షిగా పెడుతున్నాను. కొరింథియన్స్ వర్ సేయింగ్ దిస్ అపోస్టల్ సడ్ హిస్ కమింగ్ అండ్ హిస్ నాట్ కమింగ్. కొరింథిలో ఉన్నటువంటి వారు అంటున్నారు అపోస్టల్ అంటున్నాడు నేను వస్తున్నా అంటాడు ఆయన రాలేదు. హి ఇస్ పర్పస్ టు కమ్ అండ్ హిస్ నాట్ కమింగ్. ఆయన రావాలని ఏర్పాటు చేసుకున్నాడు అయితే రావడం లేదే. హి సేస్ yes and now he says nay. ఆయన అంటాడు అప్పుడు అవును అంటాడు ఇప్పుడు కాదంటున్నాడే. వాట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ దిస్? ఆయన ఎటువంటి వ్యక్తి? వాట్ కైండ్ ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇస్ దిస్? ఆయన ఎటువంటి దైవజనుడు? బట్ ద కండిషన్ ఆఫ్ ద కొరింథియన్ చర్చ్ వాస్ సచ్ that the apostle did not want to go at that time. I say Corinthilo unnatuvanti sangham yokka paristhiti entaga chedindante atti sthithilo ayana vellalani koraledu. Now parents have big plans for their children. Chudandi talayundru tha pillala vishayamai pedda pedda erpaadlu kayi untaru. But the children cannot understand. Aithe pillalu vaatini artham chesukolakunda untaru. They cannot receive it from you. Vaallu mee nundi sweekarinchaleru. And the parents will feel confused, I mean broken and burdened because of the children behaving like that. Atta pillalu vaadini artham chesukokunda vaallu yokka pravartana chusi talinindru ento tabbipoyipotharu ento bharamto dukkhamto untaru. So this Corinthian condition was a breaking experience for the apostle. Ee yokka Corinthilo unnatuvanti anubhavamu apostuliki hrudayanni baddalu chese anubhavamga undi. But from that breaking experience a savor unto God
and to his people came later on. Aika badala chesi anubhavamu tana prajala korike ek Christu prabhu ek paramala vasulaga taravada vellirichindi. Then he writes in 2 Corinthians chapter 1 aina rendav korinthilu mota adhyayam rajinappudu 2 Corinthians chapter 1 rendav korinthilu mota adhyayam verse 8 enugo vachanam and 9 and 10. Let us read it together. For we would not, brethren, have you ignorant of our trouble which came to us in Asia, that we were pressed out the measure above strength. But we had the sentence of death in ourselves, that we should not trust in ourselves, but in God which raises the dead, who delivered us. There is only one way out of this. God which raises the dead. The resurrection Lord came to his rescue. Entirely of the Lord, he came through that situation. He was delivered. So the victory of 1 Corinthians chapter 15, verse 57. Mold Corinthians Patrika Padino Jam Yahweh. You don't know. Practically stand in 2 Corinthians chapter 1, verse 8 and 9. Rendav Corinthians mota adhyayam tumlo vachanamlo kriya purukanga adi jariginabadindi. That happened in Ephesus. Adi Ephesus lo jarigindi. Apostle wanted to stay at Ephesus. Apostle Ephesus lo nilabavalani koraadu. But such a right came. Aithe akkada anta viplavam jarigindi. He had to get out. Akkadi nunchi bayata vellipovalsi vachindi. Apostle was disappointed in that particular plan which he felt was a wonderful opportunity. Ka ayanaka kaliginatvanti aashirkaramaina anubhavanga tanunga enchukunnatvanti sthitilo apostolanto nilchabadipoyadu. See 1 Corinthians mod Corinthians chapter 16 16th adhyayam verses 8 and 9 89 vachanalu. Let us read it together. Manam kalisi chadukuntam. But I will carry it with me and vetikavu mana great law manaka ippudu మార్గములు మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదురించు వారు అనేకులు ఉన్నారు గనక పెంచుకొస్తూ ఎఫీసులో నిలిచిందును. హి కుడ్ స్టే ఎట్ ఎఫీసస్. ఆయన ఎఫీసులో ఆయన నిలవలేకపోయాడు. సీ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19 అపొస్తల కార్యములు 19వ అధ్యాయం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19 అపొస్తల కార్యములు 19వ అధ్యాయం వర్స్ 21 21వ వచనం ఫాల్ పర్పస్డ్ ఇన్ స్పిరిట్ పావులు తన యొక్క మనసులు ఆత్మలు ఉద్దేశించినాడు. యాక్ట్స్ 19:21 అపొస్తల కార్యములు 19:21 ఆఫ్టర్ దీస్ థింగ్స్ వేర్ ఎండెడ్ పౌల్ పర్పస్డ్ ఇన్ ద స్పిరిట్ వెన్ హి హాడ్ పాస్డ్ త్రూ మాసిడోనియా అండ్ అకయా టు గో టు జెరూసలేం సేయింగ్ ఆఫ్టర్ దట్ ఐ హావ్ బీన్ దేర్ ఐ మస్ట్ ఆల్సో సీ రోమ్. కా ఇలాగు జరిగిన తరువాత పౌలు మగదునియా అకయా దేశముల మార్గములు వచ్చి యెరూసలేముకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి నేను ఎక్కడికి వెళ్ళిన తర్వాత రోమాకు కూడా చూడవలనని అనుకున్నాను. నౌ ద రెస్ట్ ఆఫ్ ద చాప్టర్ యు ఫైండ్ ద స్టర్ ఇన్ ద సిటీ. చూడండి తర్వాత అధ్యాయంలో ఆ పట్టణంలో జరిగిన అల్లరి చూస్తున్నాం. దే షౌటెడ్ వర్స్ 34 గ్రేట్ ఇస్ ద డైనా ఆఫ్ ద ఎఫిషియన్. 34వ వచనంలో ఆ యొక్క ఎఫిసియల్ యొక్క అర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేశారు. సో ది అపోస్టల్ వాస్ సో టు సే కర్టైల్ or limited in relation to that opportunity. Kanaka ayaka tarunu vishayam chuste gana apostulu haddubaatulo aina balahinudu ga untunadu. So when God reveals some plan to us, eppudaithe devudu oka erpaatanu manaku bayalaparustadu and the enemy comes to hinder it, chethru danni abhyantarapadutuga vastadu, the man of divine purpose in a certain way is broken. Ka daivika uddeshamulu kalinaatundi oka vyakti konni vidhanamulu chuste kontha varaku baddalu avutunadu. He is perplexed. ఆయన కలవరించున్నాడు. బట్ అవుట్ ఆఫ్ దట్ పర్ప్లెక్సిటీ ఆ యొక్క కలవరంలో నుండి, అవుట్ ఆఫ్ దట్ బ్రోకన్నెస్ ఆ యొక్క విరిగిన స్థితిలో నుండి, ద రిసన్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ మేడ్ టు ఫ్లో ఇన్ ఎ న్యూ వే. క్రీస్తు ప్రభు యొక్క లేపబడిన ఆ పునరుత్థాన శక్తి మనలో అది ప్రవహింపజేస్తుంది. ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అపోస్టల్ పౌల్ అపోస్టల్ యొక్క అపోస్టలు వెళుతున్నటువంటి అనుభవంలో, ద కౌంటర్ వర్కింగ్ ఆఫ్ ద ఎనిమీ వాస్ బ్రేకింగ్ ఫర్ హిస్ ప్లాన్. శత్రువు ఆయన యొక్క ఏర్పాట్లన్నింటినీ
It was breaking. And then the condition of the Corinthians. Then another thing he had to put up with. The uncertainty of his fellow workers. So these are things which real brought breaking into the heart of the apostles. But the victory of the Lord Jesus Christ was manifested even through this breaking. I say, virige paristhitulo kuda prabhu yesu christu varika punatha shakti aa lobulku vachindi. These circumstances, ee paristhitulu, did not hinder the apostles. Apostolulni abhyantara padaledu. But the prepared plan and purpose was carried throughout his life. Aa sankalpinchina 20 erpaatu chesina uddeshamulanni kuda avi konasaginchabaddayi. So we come to 2 Corinthians chapter 1. Rendava Corinthians moda adhyayanniki vastunnam. 2 Corinthians chapter 1. Rendava Corinthians moda adhyayamu verses 8 to 10. 8 nundi 10 varaku. Despaired of life, but God who raised the dead delivered us. Jeevithamlo adheera paddam kunigipoyaru aithe mrutulu lepina devuni dwara memu dhairyam puchukunnam. In other words, he emerged out of that despairing situation by the power of resurrection. Inko rite cheppalante aa yokka krungudala nirutsa paristhitulo munigi pothunnaduga aa punartha shakti dwara levanettabaddam. It was entirely of the Lord. Adi kevalam prabhude poorthiga. It is not his previous experience that could bring him out. Ka ante indu munpo anubhavame aani ippudu levanettagalindi. So I would say emergence. Those who know English, evaraithe English lo telusukuntaro varike baaga artham avutundi. Aa nundi paiki levanettabaddaru nilobaddaru. Yesterday you find so many people going into the water. Ninnadinu chusinaru aneka mandi ivuka neelalo velutunnaru. They were under the water. Vaa neela lopulu unnaru. And they emerged out of the water. Vaalu neela lopulunni bayadi chusukunnabaddaru. So many experiences bring us right down. Kanika aneka anubhavulu manalnu adosthitulaniki tisukeltayi. We enter afresh into the sufferings of Christ. Manam Kristu prabhu yokka shramalloniki oka krutta vidhanamlo velutam. But the resurrected Lord brings us out. Aithe punarutanaatundi prabhuve there is an emergence out of that by the power of the risen Savior. Akkadi nundi lepabadinada aa rakshakuni dwara lepabade oka shakti untunadi. That qualifies us for a minister of the New Testament. Kratta nibandhanaku paricharakudiga undidikai adi ninnu yogyuniga yogyata istundi. All that we study, manam chadivinanta, all that we search from books, manam pustakalalo nundi vediki chusinanta, if it is not backed by such an experience, ivanni kuda itti anubhavamto cherukodagopothe, it cannot help others. Adi itharu sahayapadadu. It cannot impart anything to him. Adi itharulaku emi kuda lokaliki pravesha pettaledu. It is only information. Adi kevalam oka samacharam andinchinatle. Oh, Sunday by Sunday we give information to the flock of God. Aadivaram tarvata aadivaramu dai devuni manduku manam samacharam istunnamu. And nothing is important. Yesu kuda vaada hrudayam lokaliki ivadam ledu. They are in their desperate condition. Vaalla ikka nirutsa sthithilo untunnaru. Because you have not emerged by the power of resurrection out of your condition. Endukaniga nee yokka paristhithilo nundi aa punartha shakti dwara velupuliki neeve edovadaledu. Oh, there is an emergence out of every despairing situation through him who giveth us the victory through our Lord Jesus Christ. Kanikile prati okka jeevithamana anubhavulo paiki ettabadavalsinatundi paristhithi unnadi. Aika Kristu prabhu dwara manaku vijayam ichese devudiki stotramulu. What is the despairing situation, my friend, my brother, my co-worker, which is making you despair this morning? Ee ude kalamu na priya sahodara na priya jathapana vaada devuni sevakuda yevinu krungudallo tisukochinatvanti paristhitiga ee ude kalam undunadi. Sister, for you too, sahodari nee visham kuda, you may not be a big preacher, nee vaada pedda bodhukaraluga undavochu, but you have a ministry to fulfill. Aithe neravertudiga neeku oka paristhitilo untundi. But you are in a despairing situation this morning. Ee ude kalamuga krungudala nirutsaha paristhitilo unnavu. The Lord who giveth us the victory through our Lord Jesus must prove his victory. Bring your mana prabhu yesu christu dwara manaku dayachesi aa yokka vijayamunu batti manam kuda nuvvartali. Paul was enjoying the prayer of others for his deliverance. Ee yokka vidudala korakai paulu itala prarthana dwara deeni anubhavistunnadu. So there is a way out. Kanikine velupabottikai oka margam unnadi. Only way out.
entirely of God. Because Jesus died and rose again. So let us lay hold of that resurrection power. As we come to 1 Corinthians chapter 2, here the apostle is speaking of the triumph again. 2 Corinthians chapter 2 verse 14. Now thanks be unto God, which always causes us to triumph in Christ and maketh manifest the savor of his knowledge by us in every place. 2 Corinthians 2:14. Christunandu mammanu ellappudu vijayotsavamto ooreginchutu maa dwara prati sthalamandu aayana gurchina gnanam yokka suvasananu kanapadutunna devuniki stotramu. So the apostle has been passing through a difficult situation. Apostulu oka kashtatramainatvanti anubhavam unda velutunadu. He says, when I came to Troas, nenu verse 12 ka 12 vachanalaku vachinappudu, The door was opened unto me of the Lord. Akkada prabhu nimittamai dwaram thirubini throyalo, but I could not enter. Aithe akkada nenu praveshinchalekapoyanu. Why? Endunu batte I could not find Titus. Nenu Titusunu akkada kanugonalekapoyanu. I could not understand the need and the condition of the Corinthians at that time. Aa samayamlo Corinthiyula avasaram ento vaari akkara ento artham chesukolevanu. Verse 13 13 vachanam. I had no rest in my spirit because I found not Titus my brother. నా మనసులో నెమ్మది లేక వారిద్దరు సెలవు తీసుకుని అక్కడ నుండి మనకు పన్నెండు సోదరునే తీర్చు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేకపోయాను. సో ద డోర్ ఇస్ ఓపెన్ ద్వారం తిరుగుబడింది. ఐ వాంట్ టు ఎంటర్ నేను అందులో ప్రవేశించను. ఐ కాంట్ ఎంటర్ నేను వెళ్ళలేకుండా ఉన్నాను. నో రెస్ట్ ఇన్ మై స్పిరిట్ నా మనసులో నెమ్మది లేదు. బికాస్ ఐ కుడ్ నాట్ ఫైండ్ టైటస్ ఎందుకనగా తీర్చును కనుగొనలేకపోయాను. ఐ హావ్ టు గో టు మాసిడోనియా నేను ఇప్పుడు మకెదోనియాకి వెళ్ళాలి. సో దర్ ఇస్ అ బ్రోకెన్ ప్లాన్ కనుకనే అక్కడ ఆయన భగ్నమైనటువంటి ఒక ఏర్పాటు. పర్ఫ్లెక్సింగ్ సిచ్యువేషన్ ఆయన కలత పుట్టించే పరిస్థితి. బట్ ఇన్ దట్ సిచ్యువేషన్ అటువంటి పరిస్థితిలో ది అపోస్టల్ ఇస్ సేయింగ్ అపోస్టల్ అంటున్నాడు, నౌ థాంక్స్ బి అన్ టు గాడ్ విచ్ ఆల్వేస్ కాసెస్ అస్ టు ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మమ్మను ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించు. యేసు క్రీస్తును బట్టి దేవునికి స్తోత్రములు. మేక్ అస్ మానిఫెస్ట్ ద సేవర్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ బై అస్ ఇన్ ఎవ్రీ ప్లేస్. మా ద్వారా ప్రతి స్థలమందు ఆయన గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపడుతున్న దేవుని స్తోత్రము. వర్స్ 15 15 వచనము. వి ఆర్ అండ్ గాడ్ అ స్వీట్ సేవర్ ఆఫ్ క్రైస్ట్. రక్షింపబడి వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. క్రీస్తు సువాసన క్రీస్తు సువాసన ఉన్నాము. ఇట్ ఇస్ కమ్ అవుట్ ఈవెన్ త్రూ దిస్ సిచ్యువేషన్. ఇటువంటి పరిస్థితిలో కూడా ఆ సువాసన బయట రాగలిగింది. నౌ ద లార్డ్ వాంట్స్ టు రిలీజ్ the risen life of the Lord Jesus through you and me. ippudu mana pravena yesu christu vaari yokka aa purushana shakti manlo gunda dani pravesha pettalani korutunadu. It must flow as a sweet savor. adhe oka vasana vale manalo nundi adi bayalu vellali. But the outer man is not willing to let it go. aithe bahya purushudu adi lopala vellavallane sammatinchadaledu. He is not willing to let it outside. బాహ్య పురుషుడు దాన్ని వెలుపలికి పంపించడానికి ఇష్టం లేదు. బికాస్ అన్లెస్ ది అవుటర్ మ్యాన్ ఇస్ బ్రోకన్ ఇక బాహ్య పురుషుడు వెరగబడితేనే కానీ ది ఇన్సైడ్ లైఫ్ కెనాట్ ఫ్లో. ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క జీవము బయట ప్రవహించదు. ఇన్ జాన్ చాప్టర్ 12 మేరీ బ్రోక్ ది అలబాస్టర్ బాక్స్. యోహాన్ సువార్త 12 అధ్యాయంలో మరియా ఆ అత్తర బుడ్డిని పగలొట్టింది. When did she break it? ఆమె ఎప్పుడు దాన్ని పగలొట్టింది? After Lazarus was raised from the dead or before he was raised from the dead? లాజరస్ ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత లేక మృతుల్లో నుండి ఇంకా లేవక మునిపోయినా లేచిన తర్వాత Chapter 11 was such a despairing situation for Mary. 11th adhyayamlo Maryku ento krungipoyinatvanti anubhavam. Lazarus is dead. లాజరు చనిపోయాడు. 17th pass, 18th pass, 17th pass, 19th pass, 20th pass, 20th pass, and the Lord is not coming. Inka prabhu raavadam ledhu. Oh, she despaired. Ame ento krungu nirutsaharistunnaru. After 4 days, the Lord came. 4 dinam tarvata prabhu vastunnadu. Lazarus, come forth. Lazaru lemmu annadu. He came out. Aya velupaliki vachadu. Oh, grave, where is thy victory? Samadhi, nee yokka vijayam ekkada? Oh, death, where is thy sting? Oh, maranama nee mullu ekkada?
Lazarus came out. Lazaro, Vilbulu Chadu. He was found with great clothes. Aya Samadhi Preta Vastram Sotabadinado. What did the Lord Jesus say? Yes, Provenado. Lose him, let him go. I know. Cutly Vipude. I know. Vedanivande. Mary did not say. Marian Ledu. Oh, do not lose him, Lord. Prava, I know before Bendi. He may run back to the cinema again. I am Sirigi cinema for Italimo. He may run back to the old ways again. They get a father Patusula Vitadimo. Panjakala Italian get the. Leave him like this. No, he was loose. Oh, grave, where is thy victory? Oh, Samadhi, he is in Akada. Oh, grave cross, where is thy victory? Oh, Prethavastramanu, Ekkadali Vijayamu. Oh, you are being carried by Prethavastram this morning. Devide Kalamu, Aika Prethavastramanato, Kattabaddao. Jesus Christ gives you victory, not only over the grave, but the close of the grave. Yes, Pravaru, Kevamo, Samadhan and Vijay Kadu, a Preta Vastram Lunuda, Vijay Sadu. Oh, don't remain in the convocation with the grave clothes. Kanakeka, Persus Samar, Kutamalo, Preta Vastram Kalina Vadaway, Undavadu. Don't go back to your assembly with your grave clothes. Kanaka Samadhan with the Sirige, if Preta Vastram Lunavadu. Oh, leave it here. It can never be too. Come into the victory of Christ. Christ Provoke Vijaman Gramo. And you will come in a new joy. And in John chapter 12, Johan Swarta Pandandava Adhyayam. Oh, the alabaster box was broken. Oh, Mary found this triumphant Christ worthy of everything. Maria, Ayaka Vijayavantuna Christe, Samasthamunaku Patrudu, Yogudu Nichindi. Andarilo Adi Shrestudu Manakandariki Dane Prabhu. Andarilo Adi Shrestudu Manakandariki Dane Prabhu. Hold on to the box. Oh, servant of God, do not hold on to the book. Be willing to come through the breaking experiences so that the savor of life in Christ be released through you into the fog of God. Christ Prabhuka, a permanent sumasana, Nilurundi, by the Badre Utulavana, Anakurandinsulavana, New Pagabudu, Regabudu. So there comes a conflict in our life. I come and juice of law, four atoms today. Outer man, Kabahi Pushudu, inner man, answering a Pushudu. Paul says, the outer man, perish. Paul and Tonight, Bahi Pushudu, Nasin to both of the inner man is renewed. Answering a Pushudu, Nutra Batavatanadu, Second Corinthians chapter 4, Renda Corinthian Largo Jam, Second Corinthians chapter 4, Renda Corinthian Largo Jam, verse 16, Padaharochinam, for which cause we faint not, but though our outer man perish, yet the inward man is renewed day by day. Renda Corinthians 4:16. Kavana meemu adhairapadamu maa bahya purushudu krushinchutunnanu antarya purushudu dinadinamu nootana bartabadutunnadu. See from verses 8 to 12 of the same chapter. Adhe adhyayamulonu 8 nundi 12 varaku chudandi. Oh, the terrible experience through which he has been passing through. Ayana velutunnatvanti bhayankaramainatvanti anubhavam paristhithi chudandi. We are troubled. Memo kashtamulu paadu. We are perplexed. Vatican, oh, always bearing about in the body the dying of the Lord Jesus. Pravane Yesu Christu Vareka Manavanu Anni Samayallo Vahinchukonelutunnam. So then death worketh in us, but life in you. Kamalo Maranamu Karasadamavutunnadi Tadwara Meelu Jeevamu. This is how we can enter into the work of the Lord. Avarithigane Manam Christu Pravu Yokka Parisaralo Pravesham Kavali. Death working in us, Manalo Maranamu Karasadam Kavali. Bearing about the dying of the Lord Jesus Christ. Outer man broken so that the inner man renewed is released. Oh, we are a sweet savor unto God.
మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. వర్స్ 14 14 వచనం. థాంక్స్ బి అంటు గాడ్ విచ్ ఆల్వేస్ కాసెస్ us టు ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించు. దేవునికి స్తోత్రము. మార్క్ దట్ ఎల్లప్పుడు ఆల్వేస్ ఎల్లప్పుడు అనేది గుర్తించండి. లింక్ దట్ ఆల్వేస్ విత్ 2 కొరింథియన్స్ చాప్టర్ 4 వర్స్ 10 ఆల్వేస్. రెండవ కొరింథీలు 4:10 తో మీరు చేర్చండి. ఎల్లప్పుడు వహించుకుని పోతున్నాము. ఇఫ్ యు వాంట్ 2 కొరింథియన్స్ chapter 2 verse 14 always triumph always triumph ka rendav korinthilu rendav adhyayam 14th vachanamlo ellappudu vijayamu nik kavalanu korthe the other side of it dani inkoka pachamu 2nd corinthians chapter 4 verse 10 always bearing about in the body the dying of the lord jesus rendav korinthilu 4:10 lo aa ellappudunu మీ శరీరం అందు క్రీస్తు ప్రభు యొక్క మరణానుభవము వహించుకుని పోవాలి. దట్స్ హౌ ది అపోస్టిల్ వాస్ ఫాలోయింగ్ ది లో. ఆ రీతిగా అపోస్టిల్డు ప్రభువును వెంబడిస్తున్నాడు. ఎ కాప్టివ్ టు ది గ్రేట్ కాంకరర్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. గొప్ప విజయశాలైనటువంటి ప్రభు యేసు క్రీస్తు వారికి ఖైదుగా ఉన్నాడు. అండ్ ఎంజాయింగ్ ది పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఆయన పునరుత్థాన బలమును ఆనందించి అనుభవిస్తున్నాడు. త్రూ ఎవరీ బ్రేకింగ్ కండిషన్ గా ప్రతి విరగబడినటువంటి బద్దలయ్య అనుభవంలో హి వాస్ ఎ స్వీట్ సేవర్ అంటు గా ఆయన దేవుడు పరిమళ సువాసనగా ఉంటున్నాడు. అండ్ ఆల్సో టు అదర్స్ అరౌండ్ హిమ్ ఇతరులు కూడా ఆయన చుట్టూ ఉన్న వారికి కూడా అదే రీతిగా ఉన్నాడు. ఇఫ్ యు కమ్ బ్యాక్ టు జాన్ చాప్టర్ 12 యోహాను సువార్త 12 అధ్యాయం తిరిగి మనం వస్తే యాస్ ది లార్డ్ జీసస్ సాట్ అట్ ది టేబుల్ మన ప్రభువు యేసుక్రీస్తు వారు బల్లెద్దు కూర్చునగా హూ వాస్ సిట్టింగ్ విత్ హిమ్ ఆయనతో పాటు ఎవరు కూర్చున్నారు? లాజరస్ లాజరు అండ్ మేరీ బ్రోక్ ది అలబాస్టర్ బాక్స్ మరియా ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టింది. హౌస్ వాస్ ఫిల్డ్ విత్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆయింట్మెంట్ ఆ ఇల్లు ఆ అత్తరు పరిమళ వాసనతో నిండిపోయింది. యాస్ లాజరస్ వెంట్ అవుట్ లాజరు బయటకు వెళ్ళగా న్యూ ఫ్రేగ్రెన్స్ కా ప్రత్త వాసన న్యూ సైవర్ ప్రత్త పరిమళ వాసన గ్రేట్ క్లోత్స్ గాన్ గ్రేట్ క్లోత్స్ గాన్ ఆ యొక్క ప్రేత వస్త్రాలు పోయాయి. లాజరస్ క్యారింగ్ సంథింగ్ ఆఫ్ ద ఫ్రేగ్రెన్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ క్రైస్ట్ కా క్రీస్తు ప్రభు నుండి తాను పొందినటువంటి ఆ పరిమళ వాసనను లాజరు మోసుకుని వెళ్తున్నాడు. బట్ దిస్ ఇస్ ఎసెన్షియల్ ఇఫ్ యు అండ్ ఐ హావ్ టు బి మినిస్టర్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ శ్రీలారా నీవు నేను కొత్త నిబంధనకు పరిచారకులుగా ఉండవాలంటే ఇది అతి ప్రాముఖ్యమైన విషయము. Many of us may not have a large speaking ministry. మనలో అనేక మందికి విస్తారముగా బోధించి మాట్లాడే పరిచయం లేకపోవచ్చు. We may be in some little corner. నువ్వు ఎక్కడనో ఒక చిన్న మూలలో ఉండవచ్చు. And very rarely you may speak to a big audience. నువ్వు ఎక్కడనో అప్పుడు ఏదో విధానంలో ఎప్పుడైనా ఒక పెద్ద సమూహంతో మాట్లాడవచ్చు. యు మే నాట్ బి ఎన్ ఎల్డర్ అండ్ లీడర్ అండ్ ప్రీచర్ అండ్ సో అండ్ సో నీవు ఏదో పెద్దగాను బోధకుడుగాను లేక కాపరిగాను లేకుండా ఉండవచ్చు. బట్ యు కెన్ బి ఎ స్వీట్ సేవర్ అంటు గాడ్ అండ్ అంటు హిస్ పీపుల్ అయితే నీవు కూడా దేవునికి తన ప్రజలకును పరిమళ వాసనగా ఉండవచ్చు. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ వెన్ యు నో ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఇన్ దట్ సిట్యుయేషన్ ఎప్పుడైతే ఆ పరిస్థితిలో ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క విజయాన్ని నువ్వు ఎరుగుతావో అప్పుడే సాధ్యమవుతుంది. సో ఇన్ స్పైట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్స్ కనుక పరిస్థితులు ఆయనతో ఉండినప్పటికీ ద రిసన్ లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ రిలీజ్ త్రూ అస్ becomes a savor of life to others ka andulo nundi lechinatundi christ prabhu yokka aa purutana shakti mana vidula chesi devudiki parivala vasanaga chestundi. And the lord jesus was upon this earth wherever he went he carried something of heaven and the presence of god with him. Mana prabhu ee bhulokamulo uninappudu aane ekkadiki velinappudigine daiva sannidhyamunu devuni sangathunu tanatho paati teeskuni velthu vachadu. Fragrance went aika parivala vasana velindi. Common people heard him gladly aika samanyame ప్రజలందరూ సంతోషంగా విన్నారు. దే వర్ డ్రాన్ టు హిమ్ బిఫోర్ హి స్పోక్ ఆయన మాట్లాడక మునిపే వారందరూ ఆకర్షింపబడ్డారు. బిలీవ్డ్ ఐ బి సిక్ టు ఫాలో హిమ్ ప్రియులారా మనం ఆయన్ని వెంబడించవాలని వెతుకుతుండగా దిస్ ఫ్రేగ్రెన్స్ షుడ్ గో ఫోర్ ఈ యొక్క పరిమళ వాసన మనలో ఉండి బయట వెళ్ళాలి. ఇట్ ఇస్ నాట్ ఆర్టిఫిషియల్ ఇది ఏదో నకలు చేయబడింది కాదు. ది లార్డ్ జీసస్ వాస్ ఎ స్వీట్ సేవర్ అంటు గాడ్ బికాస్ ఆఫ్ వాట్ హి ఇస్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడికి పరిమళ వాసనగా ఉన్నాయంటే ఆయన వాసన అయి ఉండాడు కనుకనే He was of a heavenly origin. ఆయన ప్రథమముగా
మూల పురుషుడు పరలోకం వచ్చిన వాడే. And he walked upon this earth in devotion and communion and doing the will of the Father. ఆయన ఈ భూమి మీద నడిచినప్పుడు దేవునితో పరస్పర సాంగత్యం కలిగి ఉండి దైవిక పురుషుడుగా ఈ భూమి మీద నడిచినాడు. In the midst of difficulty, కనుక కష్టముల మధ్యలో, in the midst of sorrow, దుఃఖముల మధ్యలో, in the midst of weariness, ఆయన అలసిపోయిన ఆకలి చెందిన స్థితిలో, he carried this savor, ఈ యొక్క పరిమళ వాసన మోసుకెళ్ళాడు. To minister to others, ఇతరులకు పరిచర్య చేయుటకై. Oh, dear fellow servant, కనుక ప్రియ సహపాఠి సేవకులారా, you know the Bible better than me, నాకంటే బైబిల్ మీరు బాగా ఉన్నారు. You have been in Hebron before me, Hebron లో నాకంటే ఎక్కువ దినాలు ఉన్నారు. But what about the savor that should come from you? అయితే ఎటువంటి పరిమళ వాసన నీ లోపల నుండి బయలుదేరుతున్నది? You're correct, your doctrine is correct, నీ యొక్క సిద్ధాంతం చక్కగా ఉన్నాయి. Your preaching is correct, నీ బోధ చక్కగా ఉంది. Your knowledge is wonderful, నీ జ్ఞానం అద్భుతమైనది. But the savor is not coming, అయితే పరిమళ వాసన రావడం లేదు. Oh, people are hindered, కనుకనే ప్రజలు అభ్యంతర పట్టబడుతున్నారు. Oh, may the Lord awaken us, ప్రభు మనలు లేపునుగాక. So that the victory of the Lord Jesus Christ, తద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విజయము, కమింగ్ ఇన్ టు మై సిట్యుయేషన్, నా పరిస్థితిలోనికి వచ్చిన ద్వారా, ఇన్ మై బ్రోకన్నెస్, నా యొక్క బద్దలైన అనుభవంలో, మే రిలీజ్ న్యూ లైఫ్, నాలో నుండి నూతన జీవం బయలుదేరును గాక. ఆర్ యు ప్రిపేర్ టు బి బ్రోకన్? నువ్వు విరగబడుటగా ఇష్టపడుతున్నావా? ఆర్ యు హోల్డింగ్ ఆన్ టు యువర్ అలబాస్టర్ బాక్స్? ఇంకా ఆ యొక్క అత్తరు బుడ్డి పెట్టిని పట్టుకుని ఉంటున్నావా? ఓ, వాట్ ఎ సాడ్ థింగ్ ఇట్ ఇస్! ఎంత విషాదకరమైన విషయము! ఓ, ది ఆర్డర్ అండ్ ద సేవర్ అండ్ ద ఫ్రేగ్రెన్స్ టు ఫిల్ ద హౌస్. ఆ యొక్క ఇంటిని నింపజేసి ఆ యొక్క పరిమళ వాసనను ఉంచుకుని ఉంటున్నావు. దట్ ఇస్ వాట్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ ఫ్రమ్. కనుకనే మనలో నుండి వెతుకుతున్నది ప్రభు ఇదే. లెట్ అస్ కమ్ బ్యాక్ టు 2 కొరింథియన్స్ చాప్టర్ 2. రెండవ కొరింథీల 2 అధ్యాయం తిరిగి రండి. వర్స్ 15. 15 వచనం. వి ఆర్ ఎ స్వీట్ అంటు గాడ్ ఎ స్వీట్ సేవర్ ఆఫ్ క్రైస్ట్. కా మేము రక్షింపబడి వారి పట్ల, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఇట్ ఈస్ అంటు గాడ్ ఫస్ట్, నాట్ అంటు అదర్స్. అంటు గాడ్ ఫస్ట్, మొట్టమొదటిగా దేవునికి, ఇతరులకు కాదు, మొట్టమొదటిగా దేవునికి పరమళ వాసనగా ఉన్నాం. సో ఎ ఫ్రేగ్రెన్స్, ఎ స్మెల్ రిమైండ్ సమ్ టైమ్స్ ఆఫ్ సంథింగ్ ఫార్ బియాండ్ సెవెరల్ ఇయర్స్ బిఫోర్. ఈ యొక్క సువాసన, పరమళ వాసన అనేది ఎంతో దూరం చూస్తే దీర్ఘకాలం క్రితమే ఒక సంఘటన మనకు జ్ఞాపకం వస్తుంది. ఓహో, సో మెనీ ఇయర్స్ అగో వెన్ ఐ వాస్ ఇన్ కేరళ, ఐ సేమ్ స్మెల్. అనేక సంవత్సరాల క్రితం నేను కేరళలో ఉన్నప్పుడు ఇదే వాసన వస్తుంది. ఇన్ దట్ మామిడి తోట, ఆ యొక్క మామిడి తోటలో, ఇన్ దట్ గార్డెన్, ఆ యొక్క తోపులో. సో ద స్మెల్ ఫ్రేగ్రెన్స్ అట్ వన్స్ రికాల్స్ టు అవర్ మైండ్ సంథింగ్. ఆ యొక్క వాసన మన ఏదో దీర్ఘకాలం క్రితం జరిగినది జ్ఞాపకం చేస్తున్నది. సో హియర్ ద థాట్ ఇస్, ఇక్కడ తలంపు ఏంటంటే, యువర్ లైఫ్ అండ్ మైండ్, నీ యొక్క జీవితము నా జీవితము, రికాల్స్ టు ద మైండ్ ఆఫ్ గాడ్ ద ఎర్త్లీ వాక్ ఆఫ్ హిస్ ఓన్ సన్ అపాన్ టు గాడ్. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన కుమారుడుగా ఈ భూమి మీద నడిచినటువంటి ఆయన జీవితమే మనకు జ్ఞాపకం చేస్తుంది. ద ఫాదర్ ఇస్ డిలైటెడ్ యాజ్ హి అబ్జర్వ్స్ ఇన్ యూ ద వెరీ లైఫ్ అండ్ స్టెప్స్ ఆఫ్ జీసస్ యాజ్ హి వాక్. తండ్రి నిన్ను చూస్తుండగా, ఆయన కుమారుని యొక్క అడుగు దాడులే నీవు కనబడుతుండగా తండ్రి ఆనందిస్తాడు. దట్ ఇస్ హౌ ద సైబర్ గోస్. ఆ రీతిగానే ఈ యొక్క సువాస బయలుదేరుతుంది. హౌ సాడ్ వి వాక్ బిఫోర్ మెన్. అయితే మనుషులు ఏమిటా మనం నడిచే నడక చూస్తే ఎంత విచారకరంగా ఉంది. వాక్ బిఫోర్ బక్సింగ్ బ్రదర్ అన్నప్పుడు అంత సరిగా ఉండదు. బక్సింగ్ నేరైతే చక్కగా నడుచుకుంటాము, ఆయన ఉంటే అని సరిగా ఉండాలి. ఓ బిలవెడ్, ఓ ప్రియులారా, గాడ్ వాంట్స్ ఎ స్వీట్ సేవర్ అంటు హిమ్ ఫస్ట్ అండ్ నాట్ అంటు మెన్. ప్రియులారా, మొట్టమొదటిగా మనుషులకు కాదు దేవునికి పరిమళ సువాసనగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇఫ్ దిస్ గ్రిప్స్ అవర్ లైఫ్, ఇదిగానే మన జీవితాన్ని పట్టుకుంటే, వి విల్ బి కేర్ఫుల్ ఇన్ అవర్ డైలీ లివింగ్, మన యొక్క ఆనందమైన జీవితంలో జాగ్రత్త పడతాం. కవరింగ్ అప్, కాంప్రమైజింగ్, అంతా కూడా కప్పుకుంటున్నాం, అంతా కూడా ఒప్పందం చేసుకుంటాం, సమ్మతిస్తున్నాం, వారితో చేరుతున్నాం. అట్టు చెప్పు, ఇట్టు చెప్పు, ఇట్లా చెప్పు, అట్లా చెప్పు అయ్యా అంటున్నాం. But the father says, aithe tandru antunadu, I don't see the work of my son in your life, nee jeevithamlo naa kumarune yokka pravartana kanavadam ledu antunadu. You want to preach, nee bodhayana kortu, you want to lead, nee nadipinchana kortu, you want to sing, nee paadavalu kortunavu, you want to help the world, nee panilo sahayapadalanu kortunavu. Let us be a sweet savor unto God. Aithe mottamaitiga devuniki paramala vasanaga undu. So emergence, fragrance, ఆ యొక్క లోపల నుండి వెలుపలికి తీసుకుని రావడం ద్వారా ఆ సువాసన వస్తుంది. యోసేపు వాస్ పుట్ ఇన్ టు ద పిట్. చూడండి, యోసేపు ఆ గోతిలో పడవేయబడ్డవారు. హి బిగన్
They saw Ishmaelites, merchant men coming. Ishmaelu, vyaparasulu vartakulu vastunnaru. They were carrying bomb and spice, everything. Vaarito paatu aayaka sugandha dravyamulanni tisukoni aayaka guggulanu tisukelutunnaru. Joseph was lifted from the pit. Joseph aayaka goyilo nundi levantabaddadu. Sold to the Ishmaelites. Appudu Ishmaelugo ammivebaddadu. What were the Ishmaelites carrying? Appudu Ishmaelulu em ettukobothunnaru? Bomb and spice and nice smell. Vaallu sugandha dravyamulu aayaka guggulamulu మంచి పరిమళ వాసన ఇచ్చే వస్తువులు తీసుకోబోతున్నారు. ద ఫెలో ఫెల్ ఇన్ ద పిట్, ఆ గుయిలో పడినటువంటి వాడు ఎమర్జ్ అవుట్ ఆఫ్ ద పిట్, ఆ గుయిలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు. బిగాన్ ఎ న్యూ జర్నీ, ఆ యొక్క నూతన ప్రయాణం ప్రారంభించాడు. విత్ ఎ న్యూ ఫ్రేగ్రెన్స్, ఒక నూతన సువాసనతో. హి లాస్ట్ హిస్ ఫాదర్స్ కోట్, అయితే తన యొక్క తండ్రి కోటు పోగొట్టుకున్నాడు. He was glorying in the court. Aina court ante gena attinchevadu. See so many colors. Aneka rangulu unda vastram. My father's coat. Na tandri ichina chokkai gaani. Nobody has a coat like this. Evariki etuvanti chokkai ledu. That coat was stripped from him. Aina nundi aa yokka chokkai laadivabadindi. And he emerged out of that terrible condition of the pit. Aa yokka bhayankaramainatvanti goya paristhitilo nundi paiki levanthabaddadu. To move with a merchant man with bomb and spice into the purpose of God. Devuni yokka uddesham nundi kollitukai aa vyaparasthulato paatu ఆ యొక్క సుగంధ ద్రవ్యములతో గుగ్గులతో చేర్చబడి పంపించబడ్డాడు. వాట్ ఇస్ ద కోట్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు? నీవు ఇంకా పట్టుకున్నటువంటి ఏ చొక్కా, ఏ కోటు? సెల్ఫ్ గ్లోరీ, నీ యొక్క స్వయం మహిమ, సెల్ఫ్ ఇంపార్టెన్స్, స్వయం ప్రాముఖ్యత. ఓ దిస్ మస్ట్ బి టేకెన్ ఆఫ్, ఇవన్నీ కూడా తీసివేయబడాలి. అప్పుడే బామ్ స్పైస్ మీ మీద పడుతుంది. దెన్ ఓన్లీ ద బామ్. తర్వాతనే ఆ యొక్క గుగ్గులము, ఆ యొక్క సుగంధ ద్రవ్యములు, ఆ పరిమళ వాసన మీ మీద పడుతుంది. యూ విల్ బి ఎ మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్ and comfort and consolation to the folk of God. Appude devudu manduko nee kaalsinatunte swasthata aadarana paricharya cheyagaladu. Otherwise you will be only Koteshwara Rao. Kotesu lekapothe nu Koteshwara Rao maari kotesukoni untavu. The ministry of fragrance is not in your life. Nee jeevithamlo aa parimala vaasana icche paricharya ledu. Sweet incense in the Old Testament is mentioned in Exodus chapter 30. Nirgamakaanam 13th adhyayamlo ee paramala vaasana vishayame cheppabadindi. Exodus chapter 30. Nirgamakaanam 13th adhyayam. Exodus chapter 30 begins with the altar of incense. Nirgamakaanam 13th adhyayamu ee yokka paramala sugandha vaasana balipeetam prarambhamavutundi. Then the chapter ends. Exodus 30. ముప్పై అధ్యాయం క్షమించండి. ఎక్సడస్ చాప్టర్ 30 నిర్గమకాండం 30 వర్స్ 34 34 వచనము. రీడ్ ఇట్ టుగెదర్. మనం కలిసి చదువుకుంటాం. ఎక్సడస్ 30 34 నిర్గమకాండం 30 34. అండ్ ద లార్డ్ సెడ్ టు యెహోవా మోషే, టేక్ అన్ టు ది స్వీట్ స్పైస్ ఆఫ్ ద్రవ్యమును, అనగా జటా మాంసి, ఏ గోపి చందనము, గంధము, చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని. వర్స్ 36 36 వచనము, దట్ ఇస్ రెడీ టు గదర్. కలిసి చదువుకుంటాం. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్ష గుడారంలోని సాక్ష్యపు మందుట దాన్ని ఉంచవలను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. వర్స్ 37 37 వచనం కూడా, నీవు కేవల చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళమును చొప్పున మీ నిమిత్తం మీరు చేసుకునకూడదు, అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది గాయించవలను. సో ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దిస్ పర్ఫ్యూమ్ వాస్ ఓన్లీ ఇన్ ద సాంక్చురీ వేర్ గాడ్ మెట్ ఇన్ ద హోలీ ప్లేస్ విత్ హిస్ ప్రీస్ట్. చూడండి, ఈ యొక్క పరిమళ వస్తువు ఇది ఎక్కడైతే యాజకుడు దేవుని సంధిస్తాడో ఆ ప్రత్యక్ష గుడారంలో అక్కడనే ఉపయోగించబడేది. మస్ట్ బీట్ ఇట్ వెరీ స్మాల్. వర్స్ 36 36 వచనంలో దాన్ని బాగుగా పొడి చేయవలను, ఇట్ ఇస్ కెప్ట్, అది అక్కడ ఉంచబడవలను. అండ్ ద ప్రీస్ట్ యాజ్ హి కేమ్ అవుట్ వాస్ కేరింగ్ దిస్ ఎప్పుడైతే ఆ యొక్క యాజకుడు ఈ యొక్క పరిమళ వాసన ఈ పొడిని తీసుకుని వెళ్తాడు. అకార్డింగ్ టు ఫస్ట్ పీటర్ 2:9 మొదటి పేతురు 2:9 అనుసరించి, వి ఆర్ ఎ హోలీ ప్రీస్ట్హుడ్, మనము ఒక పరిశుద్ధ యాజకులము. వి కెన్ క్యారీ దిస్ ఫ్రేగ్రెన్స్ ఎవ్రీవేర్, ఈ యొక్క పరిమళ వాసనను మనం ఎక్కడికైనా తీసుకుని పోగలుగుతాం. ఇన్ అవర్ హోమ్, మన ఇంట్లో, ఇన్ ద ప్లేస్ ఆఫ్ అవర్ వర్క్, మన యొక్క పని పాటలు చేసే స్థలంలో, స్కూల్, మన యొక్క బడిలో, మనం ఎక్కడ ఉండినప్పుడు ఫ్రేగ్రెన్స్ ఆఫ్ గాడ్ సాంక్చురీ, దేవుని యొక్క పరిశుద్ధ స్థలం యొక్క పరిమళ వాసన, ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, దైవ సాన్నిధ్యం యొక్క పరిమళ వాసన, ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ద రిసెంట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపబడిన జీవం అనే సువాసన, క్యారీడ్ విత్ మీ, నాతో పాటు మోసుకుని వహించబడుతున్నది. సంథింగ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్, ఇట్ ఇస్ కెనాట్ బి డిఫైన్డ్, బట్ స్టిల్ ఇట్ ఇస్ ఫ్రేగ్రెన్స్. అయితే ఇది మనం వివరించి చెప్పలేనిది, వర్ణించలేనిది, అయినప్పటికీ మన ద్వారా మోసుకుని పోబడేది. బట్ బిఫోర్ ఇట్ కుడ్ బికమ్ ఫ్రేగ్రెన్స్, అది సువాసనగా మారే మునుపు, ఎక్సడస్ 30:36 ఏకమకాండం 36 సెలవిస్తున్నది, ఇట్ ఇట్ వెరీ స్మాల్, దాన్ని కొంచెము
పొడి చేసి పొడి చెయ్యాలా? దాన్ని మొట్టమొదటిగా పొడిగా ఉన్నదా రుణాలి. సో ద లార్డ్ విల్ అలవ్ అస్ టు గో త్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిటింగ్. కనుకనే ప్రభు మనల్ని ఆ యొక్క కొట్టబడి పొడి చేయబడే అనుభవం తీసుకెళ్తాడు. సో దాట్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ దిస్ లైఫ్ మే ఫ్లో. తద్వారా ఆ జీవంలో నుండి తన పరిమళం వెళ్ళాలని కోరుతున్నాడు. ఓ బిలవెడ్ ఆర్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ప్రియులారా, మనం దాని కొరకే సిద్ధపడినామా? ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ ద సాంక్చురీ. అది పరిశుద్ధ స్థలములో కనబడుతుంది. ఇట్ ఇస్ ఎంజాయ్డ్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్ అండ్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. అది ప్రార్థన ప్రభుతో కలిగిన సాంగత్య అనుభవంలో ఇది ఆనందించేది. ఇన్ ఎక్సడస్ చాప్టర్ 30 నిర్గమ కాండం 30 అధ్యాయంలో ది చాప్టర్ బిగిన్స్ విత్ ది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. ఈ యొక్క అధ్యాయమే ధూప వేదికతో ప్రారంభమవుతుంది. దట్ ఈస్ సింబాలికల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ద గ్రేట్ హై ప్రీస్ట్. అది మహాప్రధాన యాజకుడైనటువంటి ప్రవీణ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. దెన్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది అనాయింటింగ్ ఆయిల్. తర్వాత అది అభిషేక తైలం గురించి మాట్లాడుతుంది. వి రీడ్ ఇన్ ఎక్సడస్ చాప్టర్ 30 నిర్గమ కాండం 30లో చదువుతున్నాం. వర్స్ 31 and 32 31 32 వచనములు ద హోలీ అనాయింటింగ్ ఆయిల్. అక్కడ ప్రతిష్టాభిషేక తైలము ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు బ్రింగింగ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద అనాయింటెడ్ వన్. ఆ యొక్క అభిషేకంలో నుండి మనకి అభిషేక తలంపు చూస్తాడు. అండ్ దెన్ ద స్వీట్ ఇన్సెన్స్. ఆ యొక్క తర్వాత పరమల వాసన వస్తుంది. ద హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడు ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు కమ్యూనియన్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆ యొక్క ఆత్మ శక్తితో సాంగత్యం కలిగి ఉంది. మేక్స్ దిస్ ఫ్రేగ్రెన్స్ ఇన్ మీ. అప్పుడు ఆ యొక్క పరిమళ వాసన నాలో మిళితం చేసి వస్తాడు. వాట్ ఇస్ ద ఫ్రేగ్రెన్స్ దట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ యూ. నీలో నుండి బయలు వెళ్తున్నటువంటి ఆ సువాసన ఏంటి? అపోస్టల్ పౌల్ సేడ్ అపోస్టల్ పౌల్ గాడ్ హు కాజెస్ అస్ టు ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్. దేవుడే ఆ క్రీస్తునందు మమ్మల్ని విజయవంతులుగా చేస్తున్నాడు. ఆల్వేస్ టు టైమ్ ఎల్లప్పుడూ విజయవంతులుగా చేస్తున్నాడు. నో ఐ కెనాట్ డు మచ్ నేను అధికంగా చేయలేను. నో ఐ కుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ డోర్. నేను ఆ యొక్క ద్వారంలో ప్రవేశించలేకపోయినప్పటికీ నో ఐ వాస్ గోయింగ్ త్రూ ఏ బ్రేకింగ్ పీరియడ్ నేను దిరగబడే అనుభవం నడుస్తున్నప్పటికీ దేర్ ఇస్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ మై లార్డ్. నాలో నుండి బయలువెళ్తున్న క్రీస్తు పరిమళ వాసన ఉంటున్నది. దట్ ఇస్ విక్టరీ. అదే విజయం. సీ ద ఫ్రేగ్రెన్స్ overcomes the surrounding or the situation. Don't be aika parimala vasana aa suvasana paristhitulannittini chuttu unda vaatavaranamunu jayistundi. That is the victory. Adhe vijayam. The Lord must teach us the secret of this. Ee yokka rahasyamu mana prabhuve mana nerpinchali. As we stand and live and stick to serve him, manam eppudaithe lechi nilabadi kalisi aayantho pani cheyalani kortamo. Why is the fragrance coming? Enduko ee yokka parimala vasana ostunadi? Why is it not coming perhaps? Enduko adu okavela raakunna undo? Ecclesiastes ప్రసంగి గ్రంథము చాప్టర్ 10 పదో అధ్యాయం. ఎక్లీసియాస్టెస్ చాప్టర్ 1 ప్రసంగి గ్రంథము పదో అధ్యాయం. వి రీడ్ దిస్ వర్డ్స్. ఈ యొక్క మాటలు మనం చదువుతున్నాం. డెడ్ ఫ్లైస్ కాస్ట్ ది ఆయింట్మెంట్ ఆఫ్ ది అపోథికరీ టు సెండ్ ఫోర్త్ ఎ స్టింకింగ్ సేవర్. అత్తరు వాని తైలములో తెచ్చిన ఈగలు పోవట చేత అది చెడు వాసన కొట్టును. ఓ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈగలు పడింది. ఓ దేవుని సేవకుడా ఈగలు పడ్డాయి. దట్ ఫ్లై హస్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఇక ఈగలు పడి చనిపోయిన జీవితంలో వచ్చాయి. దట్ ఇస్ వై ద ఫ్రేగ్రెన్స్ ఇస్ నాట్ ఫ్లోయింగ్. కనుకనే ఆ యొక్క పరిమళ వాసన రావడం లేదు. వేర్ ఇస్ ద ఫ్లై కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఈగ? వెన్ ఇజ్రాయెల్ వర్ ఇన్ ఈజిప్ట్, ఇజ్రాయెల్ ఐగుప్తులో ఉన్నప్పుడు, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గోషెన్, ఆ యొక్క గోషెన్ దేశంలో నో ఫ్లైస్ కుడ్ కమ్. అక్కడ ఏ ఈగలు రావడం లేదు. బట్ ఇన్ ఈజిప్ట్ ఐగుప్తులో ఆల్ ఫ్లై అన్ని వైపులా ఈగలన్నీ వచ్చాయి అని అరిస్తే శబ్దం చేసుకుంటూ వచ్చాయి. వెరీ స్మాల్ థింగ్, చాలా చిన్నవి, బట్ వెరీ అనాయింగ్ థింగ్. అయితే ఎంతో నొప్పి బాధ పెట్టేటివి. సో డెడ్ ఫ్లై కెన్ బ్రింగ్ స్టింగ్ ఇంటు ది అపోథికరీ అయింట్మెంట్. ఆ యొక్క చనిపోయినటువంటి ఈగే ఆ తైలములో చెడ్డ వాసన తీసుకొస్తుంది. వాట్ ఇస్ ద డెడ్ ఫ్లై ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో చనిపోయిన ఈగేంటి? ఇట్ ఇస్ ఆఫ్ ఈజిప్ట్. అది ఐగుప్తుది. ఇట్ ఇస్ సో స్మాల్. అది ఎంతో చిన్నది. యూఆర్ టాకింగ్ అబౌట్ అనాయింటింగ్. నీవు అభిషేకం గురించి మాట్లాడు, టాకింగ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్. మనం వాసన గురించి మాట్లాడుతున్నావు. బట్ వాట్ అబౌట్ ద డెడ్ ఫ్లై ఇన్ ద బకెట్? ఆ యొక్క తైలములో పడినటువంటి చచ్చిన ఈగ విషయం ఏంటి? ఓ లెట్ ద హోలీ స్పిరిట్ డిటెక్ట్ ద డెడ్ ఫ్లై అండ్ రిమూవ్ ఇట్. పరిశుద్ధాత్ముడే ఆ చచ్చిన ఈగను అక్కడి నుండి తీసివేసి తొలగించుగాక. ఇట్ ఇస్ సో స్మాల్ బ్రదర్. How sad it is. Enta vishadakaram vishayam. Instead of sweet savor unto God, devuniki parimala vasanaga undu ku badulu dead flies
చచ్చిన ఈగలు అండ్ విత్ డెడ్ ఫ్లై ఆ చచ్చిన ఈగలతో కమ్ ఆన్ సండే ఆదివారం వస్తున్నాం గట్టిగా ఆరాధన గట్టిగా అరుస్తున్నాం ఆరాధిస్తున్నాం నో సేవర్ అంటు గాడ్ దేవుడికి సువాసన ఇవ్వడం లేదు గాడ్ హస్ బీన్ వాచింగ్ యువర్ లైఫ్ దేవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ వచ్చాడు వాచింగ్ యువర్ కాన్వర్సేషన్ ఆయన యొక్క సంభాషణను గమనిస్తూ వచ్చాడు బీన్ వాచింగ్ యువర్ సీక్రెట్ లైఫ్ ఆయన యొక్క రహస్య జీవితాన్ని గమనిస్తూ బీన్ వాచింగ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఆయన కుటుంబ జీవితాన్ని గుర్తిస్తూ వచ్చాడు గాడ్ సేస్ ఐ కెనాట్ సీ మై సన్ జీసస్ ఇన్ దిస్ మ్యాన్ ఈ యొక్క వ్యక్తిలో నా కుమారుడు యేసు క్రీస్తును నేను చూడలేకుండా ఉన్నానంటాడు హిస్ లైఫ్ డస్ నాట్ రిమైండ్ మీ ఆఫ్ మై సన్ హు వాక్డ్ ఆన్ దిస్ ఎర్త్ టు డు మై విల్ నా యొక్క చిత్తాన్ని నెరవేర్చుడికై నా కుమారుడు ఈ లోకంలో సంచరించగా ఆ అట్టి జీవితము ఈతంలో నేను కనబడలేకుండా ఉంటున్నాను బట్ హి కమ్స్ టు వర్షిప్ మీ విత్ హిస్ వర్డ్స్ ఆన్ సండే అయితే ఆదివారం నాడు తన యొక్క మాటలతో ఆరాధించవచ్చు అండ్ హి వాంట్స్ టు టేక్ ద బ్రెడ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇట్ ఆయన యొక్క రొట్టె తీసుకొని పంచాలను కూడా వస్తున్నాడు విత్ డెడ్ ఫ్లై ఇన్ హిస్ పాకెట్ తన యొక్క పాకెట్ లో చచ్చిన ఈగ పెట్టుకొచ్చాడు హౌ సాడ్ ఎంత విషాదకరమైన విషయం హౌ కెన్ యు అబౌండ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ విత్ డెడ్ ఫ్లై ఏ రీతిగా చచ్చిన ఈగలు పెట్టుకొని ప్రభు కార్యవృద్ధిలో కొనసాగింది ఓ లార్డ్ పుల్ అవుట్ ద డెడ్ ఫ్లై ఓ ప్రభు ఆ చచ్చిన ఈగలు పెరికివే తీసివే ఫస్ట్ వెన్ యో ద స్వీట్ ఇన్సెన్స్ నీ యొక్క పరమైన వాసన అనుభవించడానికి సహాయపడు హెల్ప్ మీ టు బి ఏ స్వీట్ సేవర్ అన్ టు ది ఫస్ట్ నీకు మొట్టమొదటిగా పరమైన వాసన సహాయపడు అండ్ హెల్ప్ మీ టు వర్క్ బిఫోర్ థీ అండ్ నాట్ బిఫోర్ మెన్ అండ్ ఫెలో బిలీవర్స్ ఆర్ అదర్ పీపుల్ మానవులేటుగా కాకుండా సహపాటి విశ్వాసులేదు కాకుండా నీ ఎదుటనే నేను నడుచుకుందాం సహాయపడు అనదర్ ఆస్పెక్ట్ వై అవర్ ఓల్డ్ స్మెల్ ఇస్ రిమైనింగ్ అండ్ నాట్ ద స్వీట్ ఎందుకు మన ఇంకొక విషయం ఏంటంటే మన ప్రాచీన వాసన ఉంది కానీ పరిమళ వాసన లేని కారణం ఏంటంటే శ్రీ జెరెమయా యిర్మీయా గ్రంథము ఇట్ ఈస్ రిటన్ అబౌట్ మోయాబ్ మోయా విషయమే అయితే రాయబడింది జెరెమయా చాప్టర్ 48 యిర్మీయా 48 అధ్యాయం జెరెమయా చాప్టర్ 48 యిర్మీయా 48 అధ్యాయం వర్సెస్ 10 అండ్ 11 10 11 వచనాలు 10 సేస్ 10 వచనము Cursed be he that doeth the work of the Lord deceitfully. Cursed be he that keepeth his sword from blood. యిర్మీయా గ్రంథం 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక రక్తము ఓడ్చకుండా ఖడ్గము దువివాడు Moab hath been at ease from his youth, and he hath settled on his lease, and hath not been emptied from vessel to vessel, neither hath he gone into captivity. Therefore his taste remained in him, and his sense is not changed. Moab tana balyam nundi nemadu nundinu, ee kundalo nundi, aa kundalo niki loki, kummarimpabadakunda, adi maddi meeda nilichinu, adennadunu cheraloki poyinadi kaadu, anducheta dani saram danilo nilichi unnadi. దాని వాసన ఎప్పటి వలనే నిలుచున్నది మోయాబ్ హావ్ బీన్ లివింగ్ వెరీ కంఫర్టబుల్లీ కా మోయాబ్ ఎంతో సుఖముగా జీవిస్తుంది కంపేర్ టు ది అదర్ నేషన్స్ ఇతర జనాంగములతో పోల్చి చూసుకుంటే స్టాండింగ్ ఆన్ ద లీస్ ఆయక నెమ్మదిగా ఉంటున్నది ఇట్ ఇస్ నాట్ చేంజ్ ఫోర్ ఫ్రమ్ వెసల్ టు వెసల్ అది ఒక పాత్రలో నుండి ఇంకో పాత్రలోనికి కుమ్మరింపబడలేదు సో ద మట్టి ఇస్ అట్ ద బాటమ్ కనుకనే ఆ యొక్క మడ్డి అంతా పాత్ర కింద అడుగుభాగంలో ఉంది గివ్ అ షేక్ టు మోబ్ కా మోబైల్ ని కదిలించామంటే ద ఓల్డ్ వాసన విల్ కమ్ అవుట్ ఆ యొక్క వాసన అంతా బయట వస్తుంది బికాస్ ఇట్ ఇస్ నాట్ ఫోర్ ఫ్రమ్ వెసల్ టు వెసల్ ఎందుకనగా అది ఒక పాత్రలో నుండి ఇంకో పాత్రలోనికి కుమ్మరింపబడలేదు సమ్టైమ్స్ వి ఆర్ లైక్ దట్ కొన్ని పర్యాయములు మన మార్తిగా ఉన్నాము వి ఆర్ ఎట్ ఈజ్ మనము నెమ్మదిగా ఒకే స్థలంలో ఉంటున్నాము కంఫర్టబుల్ ఇన్ ద సేమ్ ప్లేస్ అదే స్థలంలో సుఖభోగంలో ఉంటున్నాము సో మెనీ ఇయర్స్ అనేక సంవత్సరములు ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ ఏబుల్ టు మూవ్ యు పరిశుద్ధాత్ముడు నిన్ను కదిలించలేని స్థితిలో ఉన్నాడు యు ఆర్ మోస్ట్ యూస్ఫుల్ దేర్ నువ్వు అనుకుంటున్నావు అక్కడ ఎంతో ఉపయోగపడను నేను ఐ నో ద పీపుల్ హియర్ ఇక్కడున్న ప్రజలు నాకు తెలుసును అండ్ ఐ కుడ్ బి ఆఫ్ హెల్ప్ టు దెం నేను వారికి సహాయపడగలను ట్రాన్స్ఫర్ మీన్స్ అక్కడ మార్పు బదిలీ కావాలంటే ఓ ఇట్ ఇస్ టెర్రిబుల్ అయ్యో ఇది భయంకరమైన విషయము ఓ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుడు సేవకుల ఇట్ ఇస్ టైమ్ వి మూవ్డ్ అవుట్ ఆఫ్ అవర్ ప్లేస్ మన యొక్క స్థలాల నుండి కదిలే సమయం ఇది సో దట్ వి మే కమ్ ఇంటూ ఎ న్యూ వాల్యూ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద క్రాస్ తద్వారా సిలువ యొక్క కార్యం యొక్క శక్తి విషయమై నూతన అనుభవానికి మనం రావాలను హోల్డ్ ఫ్రమ్ వెసల్ టు వెసల్ పాత్రలో నుండి పాత్రలోని కుమ్మరింపబడను ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ పరిస్థితిలో నుండి ఇంకో పరిస్థితిలోనికి సో దట్ వి మే బి ఎ స్వీట్ సేవర్ తద్వారా మనము పరిమళ వాసనగా ఉండుడుగై హౌ మెనీ సబ్టిల్ వేస్ అవర్ ఫ్లెష్ hindered the release of this fragrance enni kulchi margamuluga mana shariname ee yokka parivala vasana bayil verakunda abhyantri aadangistunnadi in the band offering ee yokka dahana balilo in the book of leviticus we read deviya kaanamulo manam chustunnam it's a sweet savor unto the lord adi prabhunaku devuniki parivala vasana ga untunnadi leviticus deviya kaanamu chapter 1 mode jam leviticus chapter 1 deviya kaanam mode jam we read this word ee vakyam manam chustunnam leviticus chapter 1 deviya kaanam mode jam verse 9 తొమ్మిదో వచ్చినాం బట్ ఇస్ ఇన్వర్డ్ అండ్ ఇస్ లెగ్స్ షాల్ హి వాష్ ఇన్ వాటర్
and the priest shall burn all on the altar to be a burnt sacrifice, an offering made by fire of a sweet savor unto the Lord. Dani antramulanu gaalanu neelato kadagavalanu adi yehovaku impaina suvasana gala dahanabaleyagu dahanabaleyagunu agunatlu yajukudu adantayo balipati meeda dahimpavalanu. It becomes food for the Lord. Adi mana prabhuku aaharam avutunadi. It is burnt fully on the altar. Adi balipati meeda poortiga dahinchabadali. Inwards must be washed. Ka aantrangamulu poortiga kadavadali. Lord, look at the inward part. Ka devudu aantramulu chustadu. And the legs, aa kavadu chustunadu. Our walk, maa yokka nadakanu chustunadu. And then it is offered. Taravatane adi arpinchabadutunadi. A burnt offering. Oh, that is a place where we can be a sweet savor unto the Lord. Atuvanti stalamulone manam devudiki paramala vasanaga undagalamu. Paul, when he heard the voice, aika damasku margamulo yesu prabhu swaram ainappudu, first he said, who art thou, Lord? Mottamottiga prabhu ani evadavo annadu. Then he said, tarvata annadu, what will thou have me to do? Prabhu annannu neevu em cheyalani korutunavu. That means fully submissive to the Lord. Na artham em ante prabhuku poorthiga lobarchukunnavadu. Submissive to the sovereign Lord Christ Jesus. Pravane Yesu Christu vareka ek chakradhipathyamunaku poorthiga lobarchukunnavadu. Fully in his captivity. Poorthiga the Lord wants to you and me to come. Atuvanti stalamulone neevu nenu ravalane prabhu kortunadu. Leading us in his triumph. Ayaka vijayantamana konasaginchukunnattu. Like the Roman emperor returning after his conquest with those whom he captured. Ayaka Roma chakravarti ayana vijayantude aa cheragunna varini pattukoni velthunnattuga. And many are tied anek place aneka mandi ayaka banisuluga బంధింపబడి తీసుకున్నబడుతున్నారు. బౌల్స్ ఆఫ్ ఇన్సెన్స్ విల్ బి సెండ్ అప్. అదే రీతిగా ఇక పాత్రలో నుండి పరిమళ ధూప వాసన అందింపబడుతున్నది. అపోస్తలు వాస్ సేయింగ్ ఐ యామ్ కాంక్వర్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అపోస్తలు పాడుతున్నాడు, నేను క్రీస్తు ప్రభు ద్వారా జయింపబడ్డాను. ఐ యామ్ హిస్ కాప్టైన్ నౌ. నేను ఇప్పుడు ఆయన యొక్క ఖైదును. ఐ హోల్డ్ దిస్ బౌల్ ఆఫ్ ఇన్సెన్స్. నేను ఆ యొక్క పరిమళ వాసన పాత్రను ఎత్తుకున్నాను. నాట్ ఓన్లీ దాట్, అంతేకాదు ఐ మై సెల్ఫ్ ఎస్ ఇట్ సేవర్ అంటు గాయించడం నేనే దేవుడికి పరిమళ వాసనగా ఉన్నాను. దిస్ ఇస్ why this is what the Lord expects from you and me. Ade prabhu neethunandi naayathunandi kavalanu kortunadu. That's why he died and rose again. Elikire thana maranante tiri lechinadu. Plant this victory into our life. Yekka vidyam manalo naatavallani kori. Emergence. Second Corinthians chapter 1 rendu Corinthians vaadi adhyayamu levaritha vaadu. Second Corinthians chapter 2 rendu Corinthians rendu adhyayamu fragrance. Second Corinthians chapter 3 రెండవ కొరింథీయుల 3వ అధ్యాయము. Apostle says we are being changed from glory to glory. అపోస్తలు అంటున్నాడు, మనము మహిమలో నుండి మహిమను అధికమయం పొందుతున్నాము. సెకండ్ కొరింథియన్ రెండవ కొరింథీయులు చాప్టర్ 3 మూడవ అధ్యాయం వర్స్ 17 17వ వచనము అండ్ 18 18 లెట్ us read it together. కాలేసి చదువుకుంటాం. Now the Lord is that spirit. And where the Spirit of the Lord is, there is liberty. But we all with an open face, beholding as in the glass the glory of the Lord, are changed into the same image. అధికమ మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. We are changed into the same image. మనము ఆయన యొక్క ప్రతిబింబంలోనికి అదే ముఖంలోనికి మార్చబడుతున్నాము. సో దేర్ ఇస్ అ కంటిన్యువల్ చేంజింగ్. కనుక ఎడతేక మార్పు ఉంటున్నది. ఆల్ ది ఎక్స్‌పీరియన్స్ ది అపోస్టిల్ వెంట్. అపోస్టిల్ వెళ్ళినటువంటి యొక్క అనుభవం అన్నిటిలోను అండ్ ద హోలీ స్పిరిట్ వర్కింగ్ ఇన్ హిమ్ పరిశుద్ధాత్మన ఆయన కార్యం చేయడం ద్వారా హి సేస్ వి ఆర్ చేంజ్. మనము మార్చబడుతున్నాము. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమకు. ఇన్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో హి స్పీక్స్ ఆఫ్ ద లాస్ట్ ట్రంపెట్. ఆయన కడవ కడబూర విషయమా మాట్లాడుతున్నాడు. అండ్ వి షల్ బి చేంజ్ ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. మనము ఒక కన్ను రెప్ప పాటనే మార్పు చెందమంటున్నాడు. That is our blessed hope. Ade manaku subha nirishana antunadi. First Corinthians modi Corinthians chapter 15 15th adhyayam verse 52 52వ వచనము. Let us all read it together. Aandana kar chadukuntamu. In a moment oka rendu twinkling of an eye at the last moment manam andramu marpu pondudumu. We shall be raised incorruptible. We shall be changed. అప్పుడు మృదు అక్షయులుగా లేపబడుదురు. మనం మార్పు పొందుదుము. We shall be changed. మనము మార్పు పొందుదుము. We will see the Lord. మనం ప్రభువును చూచెదుము. That in second Corinthians రెండవ కొరింథీయులు chapter 3 మూడవ అధ్యాయం verse 18 18వ వచనం. We are changed. మనము ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ప్రెసెంట్ కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్. ఇది ప్రస్తుతము కొనసాగబడుతున్నటువంటి అనుభవము. సో బిలీవ్డ్ లెట్ us move into this experience. కనుక ప్రియులారా ఈ యొక్క అనుభవంలోనికి మనం కదలదుము గాక. గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమకు. రేడియంట్ ఐ షైనింగ్ హోప్.
ఆ యొక్క మనము ప్రకాశిస్తూ ఆ అట్టి ముఖం కలిగి వెళతాం. చేంజింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ గ్లోరీ ఇంటూ అనదర్ స్టేట్ ఆఫ్ గ్లోరీ. ఒక మహిమా స్థితిలో నుండి ఇంకొక మహిమా స్థితిలోనికి మార్పు చెందుతూ. బై ద స్పిరిట్ వర్కింగ్ ఇన్ సైడ్ మీ, నా యందు ఆ యొక్క ఆత్మ కార్యం చేయడం ద్వారా. బై ద పవర్ ఆఫ్ ద రిసెంట్ వన్ హూ ఇస్ అట్ గాడ్స్ రైట్ హ్యాండ్, దేవుడి కుడి పార్శ్వన లేపబడినటువంటి ఆయన శక్తిని పొందిన. దట్ ఇస్ హౌ వి ఆర్ మేడ్ మినిస్టర్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. ఆ రీతిగానే మనము కొత్త నిబంధనకు పరిచారకులుగా చేయబడ్డాం. నాట్ ఓన్లీ వి షల్ బి చేంజ్, మనము మార్పు చెందడం మాత్రమే కాదు, వి ఆర్ చేంజ్, మనము మార్పు చెందుతున్నాము. ఇస్ ద లార్డ్ చేంజింగ్ us మోర్ అండ్ మోర్? యా, ప్రభు మనల్ని అధికముగా అధికముగా మార్పు చేస్తున్నాడా? ఇన్ సెకండ్ కొరింథియన్ చాప్టర్ 4, రెండవ కొరింథియన్ 4వ అధ్యాయంలో అపోస్టిల్ పౌల్ అగైన్ స్పీక్స్ ఆఫ్ డెత్ వర్కింగ్ ఇన్ us. అపోస్టిల్ పౌల్ మనలో తిరిగి ఆయన యొక్క మరణం పనిచేసేది సెలవిస్తున్నాడు. సెకండ్ కొరింథియన్ రెండవ కొరింథీలు చాప్టర్ 4 నాలుగవ అధ్యాయం వర్స్ 10 పదవచనము, ఆల్వేస్ బేరింగ్ అబౌట్ ఇన్ ద బాడీ ద డైయింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ దట్ ద లైఫ్ ఆల్సో ఆఫ్ జీసస్ మైట్ బి మేడ్ మానిఫెస్ట్ ఇన్ అవర్ బాడీ. యేసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకుని పోతున్నాము. లైఫ్ మానిఫెస్ట్ జీవము ప్రత్యక్షపరచబడుతుంది. యు రీడ్ ఇన్ ఫస్ట్ జాన్ మోడ్ యోహాన్ లో ద లైఫ్ విచ్ వాస్ విత్ ద ఫాదర్ వాస్ మానిఫెస్టెడ్ టు హిస్ సన్, తండ్రి వద్ద ఉన్నటువంటి ఆ యొక్క జీవము కుమారునియందు బయలుపరచబడింది, ప్రత్యక్షమైంది. ఫస్ట్ జాన్ మోడ్ యోహాను చాప్టర్ 1 మోడ్ అధ్యాయం వర్స్ 2 రెండవ వచనం, ద లైఫ్ వాస్ మానిఫెస్టెడ్ అండ్ వి హావ్ సీన్ ఇట్, ఆ జీవము ప్రత్యక్షమైను మేము చూచితిమి. నౌ ద సేమ్ లైఫ్ ఆఫ్ ద రిసెన్ సేవియర్ ఆ యొక్క లేపబడిన రక్షకుడి యొక్క అదే జీవమే ఇస్ బీయింగ్ మానిఫెస్టెడ్ త్రూ యు అండ్ మీ, నీ ద్వారా నా ద్వారా అది ప్రత్యక్షమవుతుంది. So for that we bear about in our body the dying of the Lord Jesus Christ. Aarithiga manu Christ prabhu yokka maranane vahinchukoni untam, that the excellency of the power may be of God and not of us. Advara dev adi kevalamu devuni yokka shreshthamainatvanti shaktiye gaane adi manundi vachedi kaadu. So the apostle lists the experience through which he went in 2 Corinthians chapter 4. Rendu Corinthians 4 adhyayamlo apostulu thanu vellinatvanti aa yokka kashta paristhitula jabita isthunadu. 2 Corinthians rendu Corinthians chapter 4 4th adhyayam verse 7 he says, edo edo we have this treasure in earthen vessels that the excellency of the power may be of God and not of us. ka ayanu aa baladikyamu moolamainade moolamainadi kaaka devuni devunattu మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. ఎక్సలెన్సీ ఆఫ్ ద పవర్ ఆ శక్తి యొక్క బలాధిక్యము. సో ఐ షుడ్ సే ఎక్సలెన్స్ గా నేను శ్రేష్టమైనది బలాధిక్యం అని చెప్పాలి. నాట్ ఓన్లీ ఎమర్జెన్స్ గా అది కేవలం లేపవడం మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ఫ్రేగ్రెన్స్ అది వాసన మాత్రమే కాదు, నాట్ ఓన్లీ రేడియన్స్ అది గోయింగ్ ఫర్ దిస్ గ్లోరీ అది ఆయన మహిమను కనపరిచే ప్రకాశమైనది కాదు, ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ క్రైస్ట్ ఆల్ ఆఫ్ హిస్ ఎక్సలెన్స్ తన యొక్క క్రీస్తు ప్రభు యొక్క తన యొక్క సమస్త శ్రేష్టత్వంతో ఇది బలాధిక్యమైనది. అండ్ ఐ వుడ్ సే వర్సెస్ 5 అండ్ చాప్టర్స్ 5 అండ్ 6 ఐదు ఆరు అధ్యాయముల్లో నేను చెప్పాలంటే పర్ఫార్మెన్స్ ఆయొక్క పని చేయుట. నౌ వి పర్ఫార్మ్ బట్ ద లార్డ్ వాంట్స్ అస్ టు డు, ఇప్పుడు ప్రభు మనం ఏం చేయాలని కోరుతున్నాడో దాన్ని మనం జరిపించుట. సో ది అపోస్టిల్ త్రూ హిస్ ఎక్స్‌పీరియన్స్ వాస్ సెట్టింగ్ ఫోర్త్ బిఫోర్ ద కొరింథియన్స్ టు బ్రింగ్ దెం అవుట్ ఆఫ్ దేర్ కార్నల్ కండిషన్ బై ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. అపోస్టిల్డు ఇప్పుడు ఆ కొరింథులో ఉన్నటువంటి విశ్వాసులను తమ యొక్క శారీరక క్రియ అనుభవంలో నుండి ఈ పురుషుల శక్తి ద్వారా ఈ స్థితిలో తీసుకుని రావాలని ముందు వస్తున్నాడు. దెన్ హి సేస్ ఇన్ సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 6 రెండవ కొరింథుల 6వ అధ్యాయంలో తన అంటున్నాడు వర్స్ 1 మొదటి వచనం, వి దెన్ యాస్ వర్కర్స్ టుగెదర్ విత్ హిమ్, కాగా మేము ఆయన తోటి పనివారమై ఉంటున్నాము. వి దెన్ యాస్ వర్కర్స్ టుగెదర్ విత్ హిమ్, కాగా మేము ఆయన తోటి పనివారమై ఉన్నాము. సో యాస్ వర్కర్స్ టుగెదర్ విత్ హిమ్ ఇప్పుడు వారితో పాటు పనివారమై ఉంటున్నా ఉండగా వి ఆర్ టు ఎంజాయ్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, మనము కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క విజయమును అనుభవించి తీరాలి. ద వర్క్ డిపెండ్స్ ఆన్ ద విక్టరీ వి ఎంజాయ్, మనము అనుభవించే ఆ యొక్క విజయం మీదనే పని ఆధారపడింది. ద పర్ఫార్మెన్స్ డిపెండ్స్ అపాన్ ద పవర్ వి ఎంజాయ్, మనం చేసే ఆ యొక్క పని మనలో కార్యసాధకమవుతున్నటువంటి ఆ యొక్క శక్తి యొక్క అనుభవం ఆధారపడి ఉంటుంది. అపోస్టిల్ పౌల్ సేస్ ఇట్ ఇస్ అన్ ఇన్వర్ట్ పవర్ వర్కింగ్ ఇన్ మీ, అపోస్టిల్ పౌల్ అంటున్నాడు ఆంతరికంగా నాలో కార్యసాధకమవుతున్నటువంటి ఆ యొక్క శక్తిని బట్టి అంటున్నాడు. కొలొసియన్స్ చాప్టర్ 1 కొలొసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొలొసియన్స్ చాప్టర్ 1 కొలొసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వర్స్ 29 29వ వచనము, Whereunto I also labor, striving according to his working, which worketh in me mightily. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. అపోస్టిల్ ఆల్వేస్ యూస్ దట్ ఎక్స్‌ప్రెషన్ వర్కింగ్ అకార్డింగ్ టు ద పవర్ దట్ వర్క్ ఇన్ మీ. అపోస్టిల్డు అనేక పరాయణ యొక్క మాటను ఉపయోగిస్తాడు,
ఆయన క్రియాశక్తి, క్రియాశక్తిని బట్టి నాలో కారసాధకమవుతుంది. ఆ క్రియాశక్తిని బట్టి అన్నాడు. ఎఫీషియన్స్ చాప్టర్ 3 ఎఫీషియన్ రాసిన బతుక మూడో అధ్యాయం వర్డ్ 7 ఏడో వచనము. Whereof I was made a minister according to the gift of the grace of God given unto me by the effectual working of his power. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. అకార్డింగ్ టు ద గిఫ్ట్ ఆయన కృపావరమును బట్టి అండ్ ద ఎఫెక్చువల్ వర్కింగ్ ఆఫ్ హిస్ పవర్ అది కార్యకార్యగు తన శక్తిని బట్టి దిస్ పవర్ వాస్ రిలీజ్డ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈ యొక్క శక్తి పునరుద్ధరణటువంటి క్రీస్తు ప్రభు ద్వారా చూస్తున్నాము. దేవుడి ద్వారా వాడబడే పాత్ర ఆ రీతిగా ఉండవాలని కోరుతున్నాడు. సో దట్ హీ కుడ్ బి ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ తద్వారా తాను దేవుని యొక్క పనిలో నిమగ్నుడు కావాలని. సో వి నీడ్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ టు బి వర్కర్స్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ కనికనే ప్రభు యొక్క కార్యములో క్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని పొందినటువంటి పని వారు కావాలని కోరుతున్నాం. ఓ లెట్ us be willing to give ourselves unto him this morning. కనికనే ఈ ఉదయ కాలం మనం మనమే ఆయనకు అప్పగించుకునే వారముగా ఉందిగాక. లెట్ us discern the dead fly. ఆ యొక్క చచ్చిన ఈగలను మనం వివేచించే వారంగా ఉంది. Let us discern the tendency of Moab at ease, not willing to be poured from vessel to vessel. ఒక పాత్రలో నుండి ఇంకో పాత్రలోనికి కుమ్మరింపబడకుండా సులభంగా ఉన్న చోటనే ఉండే మోయాబు వంటి స్థితిలో ఉండకుండా ఉంది గాక. And hence the fragrance is not there. కనుకనే ఆ యొక్క సువాసన రాలేకుండా ఉంటుంది. The change is not taking place. ఆ యొక్క మార్పు కలగకుండా ఉంటుంది. And the excellency of his power is withheld. ఆయన యొక్క శక్తి సామర్థ్యములు ఆ శ్రేష్ఠత్వము బలాధిక్యత ఆగబడింది. The performance of God is not there. దేవుని యొక్క కార్యము మనలో లేదు. Oh Lord, give us this victory. ఓ దేవా, ఈ యొక్క విజయాన్ని ఇచ్చేయము. A few minutes for concerning the work of the Lord. కొన్ని నిమిషములు దేవుని యొక్క పని సేవ విషయమే ఆలోచిస్తూ. 1 Corinthians chapter 15 మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము. Apostle used that expression. అపొస్తలుడు ఈ యొక్క మాటను ఉపయోగిస్తున్నాడు. 1 Corinthians chapter 15 మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము. We read after he speaks of victory in verse 57. 57వ వచనములో విజయాన్ని గురించి మాట్లాడిన తర్వాత. Verse 58. 58వ వచనములో. Therefore my beloved brethren, be steadfast, unmovable, always abounding in the work of the Lord. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి తిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనే ఉండి. Verse 10. 10వ వచనము. He mentions of Timothy, for he worketh the work of the Lord. ఆయన తిమోతి విషయం మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభు నిమిత్తమై ప్రయాసపడుతున్నాడు. Why he speaks of Timothy? ఎందుకు తిమోతి విషయమే మాట్లాడుతున్నాడు? In Acts chapter 13. అపొస్తలకార్యం 13వ అధ్యాయంలో. The Holy Ghost said. పరిశుద్ధాత్మను చెప్పాడు. Separate me Paul and Barnabas. Saul and Barnabas. కా సౌలును బర్నబాను నా పని నిమిత్తమై ప్రత్యేకించుడి. But Barnabas is no more there. అయితే ఇప్పుడు బర్నబాసు అక్కడ లేడు. Some situation he has separated. ఆయన ఏదో పరిస్థితి ద్వారా వేరైపోయాడు. Now Timothy has come in Acts 16. ఇప్పుడు అపొస్తలకార్యములు 16లో తిమోతి వచ్చాడు. And the work of the Lord is continued. ఇప్పుడు ప్రభు యొక్క కార్యము కొనసాగబడుతున్నది. Are you in the work of the Lord? నీవు ప్రభు యొక్క కార్యములో ఉంటున్నావా? Are you with somebody whom you can call your Paul? నీవు పౌలు అని పిలువబడే ఎవరైనా జతవాడు ఉంటున్నాడా? Are you in the work of the Lord? Independent worker? లేక నువ్వు వ్యక్తిగతముగా స్వయం సేవకుడిగా ఉంటున్నావా? It is not the work of the Lord. ఇది ప్రభు యొక్క పరిగణన. Work of the Lord means the Lord is working in you. ప్రభు యొక్క పని అంటేగానా ప్రభువే నీలో పని చేస్తున్నాడు. The Lord working in you brings you in fellowship with others. ప్రభు నీలో పని చేస్తూ ఉంటే ఇతరులతో సహవాసంలోనికి తీసుకుని వస్తాడు. అండ్ యూ సీక్ టు మూవ్ టుగెదర్ అండర్ హిస్ అనాయింటింగ్. అప్పుడే ఆయన యొక్క అభిషేకం క్రింద ఉండి నువ్వు కదిలింపబడే చూస్తావు. బికాస్ పౌల్ సేడ్. ఎందుకంటే పౌల్ అంటున్నాడు, ఆల్ సీక్ దేర్ ఓన్. అందరూ తమ సొంత కార్యములే చూస్తున్నారు. రైటింగ్ టు ఫిలిప్పియన్, హి సేస్ ఇన్ ఫిలిప్పియన్ చాప్టర్ 2. ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం అంటున్నాడు. వర్స్ 21. 21వ వచనములో. ఫిలిప్పియన్స్ 2:21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2. సీక్ దేర్ ఓన్, నాట్ ద థింగ్స్ విచ్ ఆర్ జీసస్. అందరూ తమ స్వకార్యములే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఓ ఇస్ రైటింగ్ అబౌట్ వర్కర్స్. ఆయన పని వారి కొరకే రాస్తున్నాడు. ఇస్ రైటింగ్ అబౌట్ దోస్ హూ హావ్ స్టూడ్ విత్ హిమ్. ఎవరైతే ఆయనతో పాటు నిలిచి ఉండగలరో వారి కొరకే రాస్తున్నాడు. అండ్ హి సేస్ ఆల్ ఆర్ సీకింగ్ దేర్ ఓన్.
అందరు కూడా తమ సుకారమునే చూసుకుంటున్నారు. An old song which you don't sing nowadays. ప్రతివాడు తన సొంత పనులే చింత కలిగి చేసి. ఆ ఈదినముల్లో మనము పాడలేదు. అది పాత పాట ఒకటి ఉంది. I'm going to sing that. నేను పాడతాను. Those who know, sing it with me. ఎవరికైతే ఆ పాత పాట తెలుసునో నాతో పాటు కలిసి పాడండి. ప్రతివాడు తన సొంత పనులే చింత కలిగి. ప్రతివాడును తన సొంత పనులేందే చింత కలిగి. తానా సొంత పనులే చింత కలుగి చేసిటలిలలో ప్రతివాడు తానా సొంత పనులే చింత కలుగి చేసిటలిలలో ప్రభు యేసు పనులను నీవు పాడుకుండెదవా ప్రభు యేసు పనులను నీవు పాడుకుండెదవా ప్రభు యేసు పనులను నీవు పాడుకుండెదవా ప్రియుడా ప్రభు యేసునకు ప్రభు యేసునకు విశాల తలమిమ్ము ప్రియుడా ప్రభు యేసునకు విస్తార తలమిమ్ము So we must be brought out of ourselves. Kanaka priyulara mana swayamulo nundi mana velugulu isthunna avadali. Deep experiences of the cross liberating us from self, releasing the life of Christ. స్వయంలో నుండి ఆ యొక్క శిలువ కార్యము మనం వెలుపల తీసుకొచ్చి ఆ జీవం ప్రేమయాలి. సో దట్ వీ మే బి ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. తద్వారా మనం ప్రభు యొక్క కార్యములు పనులు ఉండరావున. సో వాట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పని ఏంటి? ఇట్ మే హావ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అది వివిధ పక్షములు వైపులుగా ఉండవచ్చు. వాట్ వి రీడ్ ఇన్ ఎఫీషియన్ చాప్టర్ 4. ఎఫీషియన్ రాసిన పత్రిక 4 లో ఏం చదువుతున్నాం? హి అసెండెడ్ ఆన్ హై దట్ హి మైట్ ఫిల్ ఆల్ థింగ్స్. ఆయన సమస్తమును నింపుదే నిమిత్తమై ఆయన ఆరోహణమయ్యాడు. ఎఫీషియన్ చాప్టర్ 4. ఎఫీషియన్ రాసిన పత్రిక 4 అధ్యాయం 10వ వచనము. హి దట్ డిసెండెడ్ ఇన్ ద సేమ్ ఆల్సో దట్ అసెండెడ్ అప్ ఫార్ అబౌ ఆల్ హెవెన్ దట్ హి మైట్ ఫిల్ ఆల్ థింగ్స్. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడు అన్నాడు. సో వన్ డే గాడ్ ఇస్ గోయింగ్ టు ఫిల్ దిస్ యూనివర్స్ విత్ క్రైస్ట్. ఒకనాడు దేవుడి యొక్క సార్వత్రికాన్ని క్రీస్తుతో నింపుదేని అంటున్నాడు. బట్ టుడే దట్ ఫుల్నెస్ ఇస్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు ద చర్చ్ హిస్ హౌస్. అయితే నేడు దినము ఆ యొక్క సర్వ సంపూర్ణత ఆయన ఇంటిలోనికి ఆ సంఘములను తీసుకున్నబడింది. ద జూ అండ్ జెంటైల్ టేకెన్ ఫ్రమ్ ద నేషన్స్ టు కంటైన్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క ఆ సర్వ సంపూర్ణత నింపుజెట్టుకై యూదులు అన్న జనాంగములు తీసుకున్నబడుతున్నారు. ఎఫీషియన్ చాప్టర్ 1 ఎఫీషియన్ రాసిన పత్రిక మాట అధ్యాయం 23 23 వచనం. విచ్ ఇస్ హిస్ బాడీ ద ఫుల్నెస్ ఆఫ్ హిమ్ దట్ ఫిల్లెత్ ఆల్ ఇన్ ఆల్. ఆ సంఘము ఆయన శరీరము అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపుతున్న వారితో నింపబడినదే ఉన్నది. పదకొండు ఆ యొక్క వరములు జీవులు తన సంఘానికి దయచేసినాడు. కొన్ని పర్యావరణం అనుకుంటాం ఒక స్థలంలో ఉండమని. ఐ నో ఎవ్రీథింగ్. నాకు అంత తెలుసు. ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్. నాకు ఇప్పుడు ఏ సహాయం అక్కర్లేదు. బట్ ద లార్డ్స్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ అపోస్టిల్స్ ప్రొఫెట్స్ పాస్టర్స్ టీచర్స్ take their share under the headship of the Lord to bring the saints unto the perfection. Aithe prabhu yokka chittam entante aka apostolulu pravaktulu suvarthikulu kaaparulu upadeshikulu vellandru kuda christu prabhu yokka sirasattam kinda undi viswasulandarini christu prabhu yokka sampurna purushottamlonu teeskondu avalani aayana uddesham. So we got to enter into these spiritual realities. Kanaka ee yokka atmiya vastavikatamlonike satyamlonike moolamlonike raavali. Let's not be a worker. ఏదో కేవలం పనివాడిగా మాత్రమే ఉండదు. సర్వెంట్ సేవకుడిగా. పుట్ మై ఫెన్స్ అరౌండ్. ఏదో నా యొక్క కంచె చుట్టూ వేసుకుని. అండ్ కలెక్ట్ ద మనీ ఆన్ సండే. ఆదివారం నాడు డబ్బుంతా వసూలు చేసుకుని. అండ్ బ్రింగ్ మై డెడ్ ఫ్లై ఆన్ సండే. ఆదివారం నాడు తచ్చి ఈగలు తీసుకొచ్చి. అండ్ కీప్ ద ఫక్ బారెన్. ఆ యొక్క నిష్ప్రతమైనటువంటి ప్రవర్తన నడక కలిగి ఉండి. ఎంటర్ ఇంటు ద డివైన్ ప్రిన్సిపల్స్ ఫర్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ పీపుల్. ఆ యొక్క తన ప్రజలను కట్టవని చెప్పి ఆయన ఇంటిలోనికి నడుస్తున్నవి. దట్స్ ఓన్లీ వి క్యాన్ స్ట్రెంగ్తన్ దెమ్ అండ్ ఫీడ్ దెమ్. ఈ రీతిగానే వారిని మనము బలపరచగలము, వారికి పోషణ ఇవ్వగలము. సో ఇన్ దిస్ డిస్పెన్సేషన్ ఫ్రమ్ పెంటెకోస్ట్ ఇన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ద లార్డ్స్ కన్సర్న్ ఇస్ దట్ ద చర్చ్ should be filled with his fullness. ee yokka taramulo aa yokka pentecost dinamu naadu nundi neti varukunu
దేవుని యొక్క సర్వ సంపూర్ణత తన యొక్క ఇంటిలో తన సంఘములో నింపుదేవనని పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. నౌ యు ఆర్ ఫీలింగ్ హంగరీ. ఇప్పుడు మనకందరికి ఆకలితో ఉంది. ఐ విల్ లెట్ యు గో విత్ అనదర్ 10 మినిట్స్. ఇంకో 10 నిమిషాల్లో మిమ్మల్ని పంపిస్తాము. బట్ బిఫోర్ ద రైస్ కెన్ కమ్ ఇన్సైడ్ యు, నీ లోపలికి ఆ యొక్క అన్నం పడే లోపల, బిఫోర్ ద రైస్ కెన్ ఫిల్ యు, నీ యొక్క అన్నము నీ కడుపును నింపే మునుపు, ఇట్ మస్ట్ బి ఫిల్డ్ ఇన్ ద వెసల్స్ ఇన్ ద కిచెన్. అక్కడ వంటశాలలో పాత్ర నింపాలి. దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ఫిల్డ్ ఇన్ యు. తర్వాతనే నిన్ను నింపగలదు. బిఫోర్ గాడ్ కెన్ ఫిల్ ద యూనివర్స్ విత్ ద గ్లోరీ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ సన్. దేవుడు తన యొక్క మహిమతో తన కుమారుడి యొక్క జ్ఞానముతో ఈ సార్వత్రికాన్ని నింపజేసే మునుపు, హి ఇస్ టేకింగ్ ఎ పీపుల్ ఫ్రమ్ ద వరల్డ్. ఆయన లోకంలో నుండి ప్రజలను తీసుకొస్తున్నాడు. సెపరేటింగ్ దేమ్, వారిని ప్రత్యేకపరుస్తున్నాడు. అనాయింటింగ్ దేమ్, వారిని అభిషేకిస్తున్నాడు. సాంక్టిఫైయింగ్ దేమ్, వారిని పరిశుద్ధీకరిస్తున్నాడు. ఫిల్లింగ్ దేమ్ విత్ హిస్ టచ్, తన క్రీస్తుతో నింపజేస్తున్నాడు. త్రూ దెమ్ హి విల్ ఫిల్ ద ఎర్త్, వారి ద్వారానే ఆయన సార్వత్రికమంతా కూడా నింపజేస్తున్నాడు. దిస్ ఇస్ యువర్ కాలింగ్. అది నీ పిలుపు. దిస్ ఇస్ యువర్ కాలింగ్. అదే నీ పిలుపు సోదరుడా. ఓ, వై నాట్ రెస్పాండ్ టు క్రైస్ట్. ఎందుకు క్రీస్తు ప్రభుకు మనం నేడు జవాబు బదులు ఇవ్వగలము? కొరింథియన్స్కుంటూ అండర్స్టాండ్. అయితే కొరింథులు వీటిని అర్థం చేసుకునే బ్యార్. దే వర్ థింకింగ్ ఆఫ్ దెమ్సెల్ఫ్. వారు తమంతట తామే ఆలోచించుకుంటూ, దే వర్ హిండరింగ్ ద డీపర్ వర్కింగ్ ఆఫ్ ద క్రాస్. క్రీస్తు ఆ యొక్క శిలువ యొక్క లోతైన అనుభవమును ఆటంకిస్తున్నారు. అండ్ పౌల్ బ్రింగ్స్ కరెక్షన్. అయితే పౌలే అక్కడ దిద్దుబాటు తీసుకొస్తున్నాడు. తద్వారా దేవుని యొక్క పూర్తి ఉద్దేశ సంకల్పాలలోనికి వాళ్ళు రావాలని కోరి, వర్కతలో ప్రభు యొక్క పని, అబౌండింగ్ ఇన్ ద వర్కతలో ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు పని నిమగ్నం అవుట. కమ్ బ్యాక్ టు ద రిఫరెన్స్ ఇన్ జెర్మియా చాప్టర్ 50. యిర్మీయా 50 అధ్యాయంలోకి మునుపు చదివిన వాక్యంలోకి రండి. జెర్మియా చాప్టర్ 50, యిర్మీయా 50 అధ్యాయము. ద వర్క్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మెన్షన్. అక్కడ ప్రభు యొక్క పని విషయమే చెప్పబడింది. ఆఫ్ కోర్స్ యిర్మీయా చాప్టర్ 50, యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము. Verse 6 says, flee out of the midst of Babylon. Verse 10, the Lord hath brought forth our righteousness. Come and let us declare in Zion the work of the Lord our God. యెహోవా మన న్యాయమును రుజువు పరుచున్నాడు, రండి సియోన్లో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదాము. The work of the Lord is related to Zion. ప్రభు యొక్క పని సియోనుతో సంబంధం కలిగి ఉన్నది. Zion speaks of God's perfection, his fullness. In relation to Christ. సియోన్ అనగా క్రీస్తుతో కూడా దేవుని యొక్క సంపూర్ణత సర్వ సంపూర్ణత ఉంటున్నది. ఇజ్రాయెల్ వాస్ ఫిల్డ్ విత్ సిన్. ఇజ్రాయెల్ పాపములతో నింపబడినారు. దే వర్ ఇన్ కాప్టివిటీ. వాళ్ళు చెరగొనబడినారు. దే రిఫ్యూజ్డ్ ద ప్రొఫెట్. వాళ్ళు ప్రవక్తలను నిరాకరించారు. బట్ ఆఫ్టర్ ఎ ఫుల్నెస్ ఆఫ్ టైమ్, అయితే కాలం సంపూర్ణమైనప్పుడు, రెమ్నెంట్ కేమ్ అవుట్. ఆ యొక్క శేషం వెలుపలకు వచ్చింది. అండ్ దేర్ వాస్ ఎ ప్రొక్లమేషన్. అక్కడ ప్రకటన చేయబడింది. యు ఫైండ్ ఇన్ ఎజ్రా చాప్టర్ 1. గా ఎజ్రా మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. ద కింగ్ making a proclamation, who is willing to go to build the house of God in Jerusalem. Jerusalem lo devuni mandirani kattadikai evaru velladru ani prakatam chesadu. The book of Ezra, Ezra pustakam chudandi, chapter 1, modata adhyayam. Ezra chapter 1, Ezra modata, Ezra modata adhyayam. Ezra chapter 1, Ezra modata adhyayam. Verse 3, moodo vachanamu. Cyrus is making this proclamation, who is there among you of all his people? Is God be with him, let him go up to Jerusalem which is in Judah and build the house of the Lord God of Israel. కోరుషు ఈ రీతిగా ప్రకటన చేస్తున్నాడు, తన ఏలుబడినందు 3వ సంవత్సరమున తన అధిపతులు అందరికీ సేవకులకు విందు చేయించును. పారిశుద్ధిక దేశం యొక్క మాధ్య దేశం యొక్క పరాక్రమ శాలను గణను క్షమించండి. Who is there among you of all his people? Is God be with him? Let him go. ఎజ్రా మొదటి అధ్యాయం 3వ వచనము. కావున ఆయన జనంలో చేరికైన వారే, మీ మధ్య నివసించు వారెవరు? వారు యూదా దేశమందున యెరూషలేములకు పోయి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను, వారి దేవుడు వారికి తోడుండుగాక. హూ ఇస్ దేర్ అమంగ్ యు? ఎవరు మీ మధ్యలో వెళ్ళగలరు? ఇట్ ఇస్ ఎ పర్సనల్ కాల్. ఇది వ్యక్తిగత పిలుపు. ఇట్ నాట్ ఎ మాస్ మూవ్మెంట్. ఇది ఏదో గుంపుగా కదలిక కాదు. ఎవ్రీవన్ హాస్ టు డిసైడ్. ప్రతి ఒక్కొక్కరు తీర్మానం చేసుకోవాలి. ఐ స్టే ఇన్ జెరూసలేం ఇన్ బాబిలోన్. నేను బాబిలోనే ఆగునా? ఇట్ ఇస్ ప్రాస్పరస్ హియర్. ఇక్కడ అభివృద్ధి వర్ధిల్లుతున్నది. ఎవ్రీథింగ్ ఇస్ కంఫర్టబుల్. అంతా సుఖభోగంతోనది. కుషన్ చైర్, అన్ని మెత్తలు ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ బ్లాంకెట్, ఆ యొక్క ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఉన్నాయి. డెస్ రోజ్ హోస్టల్ ఇండియా డే డెస్ రోజ్ ఇంతకుముందు చెప్తున్నాడు. But the remnant renouncing comfort and those things moved out into Jerusalem. Aithe kontha sheshamu aa babylon unnatundi aa yokka sukhabhogalannitni nirakarinchi Jerusalem ku
ప్రయాణం చేశారు. దే కేమ్ విత్ ఎ రియల్ బర్డెన్ టు రీబిల్డ్ గాడ్స్ టెంపుల్. దేవుని యొక్క మందిరాన్ని తిరిగి కట్టు నిమిత్తమై నిజమైన భారం కలిగి వారు వచ్చారు. అండ్ దే బిగాన్ బై లేయింగ్ ది ఆల్టర్. వాళ్ళు బలిపీఠం కట్టడం ద్వారా ప్రారంభించారు. ఆల్టర్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ స్పీక్స్ ఆఫ్ ద క్రాస్. పాత నిబంధనలు బలిపీఠం అనగా శిలువ గురించి మాట్లాడుతుంది. ఎవ్రీ న్యూ బిగినింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఇస్ బై ది ఆల్టర్. దేవుని యొక్క ప్రజల ప్రతి కొత్త ప్రారంభంలోను వారు బలిపీఠం కట్టి ప్రారంభిస్తూ వచ్చారు. యు అండ్ ఐ హావ్ టు బి వర్కర్స్ ఫర్ ద లార్డ్. కనుక నీవు నేను దేవుడికి పనివారంగా ఉండాలని కోరితే ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ మీన్ సంథింగ్ ఫ్రెష్ అప్ టు డేట్ ఫర్ యు అండ్ మీ. కనుక క్రీస్తు ప్రభు యొక్క శిలువ మనకు అనుదినము తాజాగా కొత్తదిగా ఉండాలి. ఐ యామ్ విల్లింగ్ టు అప్లై ద క్రాస్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ థింగ్. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సంగతిలు నేను శిలువను సమ్మతిస్తున్నానా? ఐ బీన్ సైడ్ ట్రాకింగ్ ఇట్. లేకపోతే ఆ యొక్క సిలువ కారణంలో నుండి దారి తొలగి విడుతున్నాను. ఐ బీన్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు మెనీ థింగ్స్ బట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. నేను అనేక విషయాలకు ఒప్పుకుంటున్నాను, అయితే ఈ ప్రత్యేకమైనటువంటి విషయంలో సిలువ కార్యం కొరకే ఒప్పుకుంటున్నానా? దట్ ఇస్ ద లార్డ్స్ కాల్. అది ప్రభు యొక్క పిలుపు. దట్ ఇస్ ద లార్డ్స్ ఛాలెంజ్. అది ప్రభు యొక్క సవాలు. సో దే మూవ్డ్ అవుట్. వారు ఆ రీతిగా కదిలారు. దే లేడ్ ది ఆల్టర్. వాళ్ళు బలిపీఠం కట్టారు. ఎజ్రా చాప్టర్ 3. కా ఎజ్రా 3వ అధ్యాయం చూడండి. ఎజ్రా చాప్టర్ 3. ఎజ్రా 3 వి రీడ్ ఇన్ వర్స్ 2. మనం రెండో వచనం చదువుతున్నాం. బిల్డ్ అట్ ది ఆల్టర్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ టు ఆఫర్ బర్న్ ఆఫరింగ్స్ దేర్ ఓన్. ధర్మశాస్త్రం రాయబడి ప్రకారము దహన బలులు అర్పించడానికి ఇశ్రాయేల దేవుని బలిపీఠమును కట్టిరి. సో అరౌండ్ ది ఆల్టర్ ఈ యొక్క బలిపీఠం చుట్టూ విత్ రిన్యూడ్ కాన్సిక్రేషన్ వారు నూతనమైన రీతిగా సమర్పించుకుంటూ రిన్యూడ్ ఇన్ దేర్ ఫేత్ వాళ్ళ యొక్క విశ్వాసమును తిరిగి నూతనపరుచుకుంటూ దే డిటర్మిన్ టు కంటిన్యూ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ ప్రభు యొక్క కార్యములోనే కొనసాగించడమని తీర్మానం చేసుకుంటూ దే కేమ్ అవుట్ ఆఫ్ బాబిలోన్ బాబిలోన్ నుండి వెలుపలికి వచ్చారు. దే ఆర్ మూవింగ్ ఇన్ టు జయన్ వాళ్ళు సియోన్లోనికి వచ్చారు. అండ్ ఆఫ్ దే went on for arithya konasagistunaga the work stopped ka pani aigipoyindi. The people of the land aa desilu hindered the work ka pani ni abhyantaram parichinaru. Letters were returned to the king aika rajuku patramlu vrasaru. See Ezra chapter 4. Ezra 4 adhyayam chudandi verse 24 24 vachanam. Then sees the work of the house of God which is at Jerusalem. ఎరుసలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను. ఓ ఇస్ దట్ ట్రూ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో కూడా ఇది సత్యంగా ఉన్నదా? సర్టన్ సిచ్యువేషన్స్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ హస్ సీస్డ్. కొంత పరిస్థితి వరకు చూస్తే దేవుని యొక్క పని ఆగిపోయినదా? అండ్ ద లార్డ్ హస్ టు బ్రింగ్ హిస్ విక్టరీ ఇన్ ఎ న్యూ వే ఇన్ టు దిస్ సిచ్యువేషన్. అటువంటి పరిస్థితుల్లో మన ప్రభువే తన యొక్క విజయాన్ని నూతనమైన రీతిగా తీసుకున్న అవసరంగా ఉంది. దెన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ హగ్గాయ్ హగ్గాయ్ కాలంలో త్రూ హిస్ ప్రొఫెసీ తన యొక్క ప్రవచనం ద్వారా ద వర్క్ వాస్ రెన్యూ ఆ యొక్క పని తిరిగి నవీనపరచబడింది. సీ హగ్గాయ్ చూడండి హగ్గాయ్ చాప్టర్ 2 రెండవ అధ్యాయం. హగ్గాయ్ చాప్టర్ 2 హగ్గాయ్ రెండవ అధ్యాయం వి రీడ్ హగ్గాయ్ చాప్టర్ 2 మనం చదువుతున్నాం. హగ్గాయ్ రెండవ అధ్యాయంలో వర్స్ 3 మూడో వచనము 4 లెట్ us read it together మనం కలిసి చదువుకుంటాము. హు ఇస్ లెఫ్ట్ అమంగ్ యు దట్ సా దిస్ హౌస్ ఇన్ హర్ ఫస్ట్ గ్లోరీ హౌ డు యు సీ ఇట్ నౌ ఇస్ ఇట్ నాట్ ఇన్ యువర్ ఐస్ ఇన్ కంపారిజన్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ థింగ్ Yet now be strong, O Zerubbabel, say the Lord, and be strong, O Joshua, son of Josedek, the high priest. Be strong, all the people of the land, for I am with you, say the Lord. Verse 5, according to the word that I covenanted with you, when you came out of Egypt, my spirit remaineth among you, fear not. So that is how the work was renewed. Because of the fear, భయమును బట్టి బికాస్ ఆఫ్ దే సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వారి యొక్క స్వయం ఇష్టాలను బట్టి బికాస్ ఆఫ్ దే డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ పవర్టీ అండ్ డిఫికల్టీ వారి యొక్క కష్ట పరిస్థితులు వారి యొక్క దారిద్ర ఇతర అవస్థలను బట్టి ఇట్ ఇస్ నాట్ టైం టు బిల్డ్ వాళ్ళు అన్నారు దేవుడి మందిరం కట్టుడికి ఇది సమయం కాదు. అయితే హగ్గాయ్ ఏమన్నాడు? కన్సిడర్ యువర్ వే మీ యొక్క మార్గం ఆలోచించండి. యు విల్ లివ్ ఇన్ యువర్ సీల్డ్ హౌసెస్ మీ యొక్క హగ్గాయ్ మొదటి అధ్యాయము పాడైపోయింది. ఒకవేళ ఆ మందిరం గడుడుగా తెచ్చినటువంటి కర్ర కలప బికాస్ ద డిగ్రీ ఆఫ్ ద కింగ్ ఇస్ Hey, hey order, no working, no working. ఇంకా పని చేయకూడదు ఆపు చేయండి అని
రాజు దగ్గర నుండి ప్రకటన రాగా సో దే జస్ట్ టోల్డ్ వన్ టు అనదర్ వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకున్నారు దిస్ టింబర్ ఇస్ లైయింగ్ హియర్ ఇట్ విల్ గో వేస్ట్ లెట్ us build our houses after beds we'll get some ఒక కర్ర కలప అంతా కూడా ఇట్లా వృధాగా పడింది మన ఇల్లు కట్టుకుంటాము తర్వాత చూసుకుంటాములే అనొచ్చు సో దే మస్ట్ హావ్ యూస్డ్ ద టింబర్ వాళ్ళు ఆరిసిగా ఆ కలప సామాగ్రిని తమ ఇంటికి వాడుకోవచ్చు గై సైస్ గో టు ద మౌంటైన్ కట్ వుడ్ అంటే అన్నాడు పర్వతం మీదకి వెళ్ళండి ఆ కలపను తరిగి తీసుకునండి అండ్ ద లార్డ్ షడ్ ఐ విత్ యు ఆ ప్రభు మీకు తోడే ఉన్నా అంటున్నా అంటున్నాడు నాట్ ఎన్ ఎమోషనల్ అపీల్ ఇది ఏదో భావోద్రేకంతో వచ్చినటువంటి విన్నపం కాదు ఇట్ ఇస్ నాట్ ఎ మాస్ మూమెంట్ ఇది ఏదో ఒక సమూహంగా కదలిన కదలిక కాదు ఇట్ వాస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇది దేవుని యొక్క వాక్యం ఇన్ ద గాడ్ మేడ్ ఇట్ రియల్ దేవుని యొక్క ఆత్మ వాస్తవంగా చేసినాడు ద థ్రోన్ ఆఫ్ గాడ్ మూవ్డ్ ఆన్ దేర్ బిహాఫ్ దేవుని యొక్క సింహాసనం వారి మధ్యలో వారి పక్షంగా కదిలినాడు ఇట్ వాస్ ద లార్డ్ వాంట్స్ హిస్ హౌస్ ఎందుకనగా ప్రభువే తన మందిని కావాలి కోరినాడు అండ్ వితౌట్ ఫియర్ భయం లేకుండా దే మూవ్డ్ ఇంటూ ఇట్ వాళ్ళు అందులో ప్రవేశించారు ఇన్ ఫెయిత్ వాళ్ళ విశ్వాసంతో దే మూవ్డ్ ఇంటూ ఇట్ అందులో ప్రవేశించారు ద లార్డ్ బిగన్ టు బ్లెస్ దెం ప్రభు వారిని ఆశీర్వదించారు దేర్ సర్కమ్స్టాన్సెస్ చేంజ్ వారి యొక్క పరిస్థితులు మారిపోయాయి అండ్ హగ్గాయ్ మేక్స్ దిస్ రిఫరెన్స్ హగ్గాయ్ ఈ యొక్క లేఖన వచనం చెప్తున్నాడు చాప్టర్ 2 రెండవ అధ్యాయం Haggai chapter 2 Haggai 2nd chapter verse 7 7th vachanam I will shake all nations the desire of all nations shall come and I'll fill this house with glory saith the Lord of hosts verse Haggai. 9 the glory of this latter house shall be than greater than that of the former saith the Lord of hosts Haggai 2nd chapter 7th vachanam 9th vachanam nenu anijanandrani kadilimpaga anijanandra yokka ishta vastulu tebadunu నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములు కదివెలుగు యెహోవా వాక్కు వచనము ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించననే సైన్యముల యెహోవా సెలవిస్తున్నాడు వర్స్ 3 హగ్గాయ్ ఇస్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ మూడో వచనములో హగ్గాయ్ ఈ రీతిగా ప్రశ్నిస్తున్నాడు సో ద హౌస్ ఇన్ ఇట్స్ ఫస్ట్ గ్లోరీ మేము ఆ మొదటి పూర్వపు మందిరం యొక్క మహిమను చూసేదాము హౌ డు యు సీ ఇట్ నౌ ఇప్పుడు ఏ రీతిగా చూస్తున్నారు ఇస్ ఇట్ లైక్ నథింగ్ అది అది ఏ పార్ట్గా ఏం లేనిదిగా ఉన్నదా దో ఇట్ ఇస్ అ స్మాల్ హౌస్ అది ఒక చిన్న ఇల్లుగా ఉన్నది దో ఇట్ ఇస్ స్మాలర్ దన్ సొలొమన్స్ టెంపుల్ సొలొమోను మందిరం కంటే చిన్నదిగా పరిమాణంలో ఉన్నప్పటికి దిస్ ఇస్ ద వాల్యూ టు గాడ్ అయితే దేవునికి ఇది నివాస స్థలంగా ఉన్నది దిస్ ఇస్ వాల్యూ వాల్యూ అది దేవునికి ఇది విలువైనగా ఉన్నది సో బి స్ట్రాంగ్ కనుకనే మీరు బలపడండి అండ్ బి రీబిల్డింగ్ మీరు దాన్ని కట్టండి సో బిలబెడ్ దట్ ఇస్ గాడ్ సో కనుకనే ప్రియులారా దేవుడి క్రమం అది హి మే హావ్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్ అమంగ్స్ మన మధ్యలో నివాస స్థలమని కావాలని కోరుతున్నాడు His habitation. Ayaka Nivasatalam. He going to fill with the fullness of his own son. Tanayaka Santa Kumarani Sampurnatu Nimpajese Salam. And he has brought us together, framed us together to contain that fullness with all the saints. Which we do not know now. మనం ఇప్పుడు ఎరగనటువంటి సకల పరిస్థితుల అందరితోనూ కూడా కలిసి మనము ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క సర్వ సంపూర్ణతో నింపజేయవలనే మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు అయితే వాళ్ళ యొక్క ఇంటిని చూసినప్పుడు అది ఎంత చిన్నదిగా ఇన్సిగ్నిఫికెంట్ చాలా కనబడని రీతిగా ఉంది సో ఎనిమీ మేక్స్ us feel that the work is so insignificant insignificant chetru erthiga chesta ante nu chesina pananta kuda ento chinnadi kanabadrindi teliyabadrindi ani chupistadu so that we lose heart aarthiga mana ekka hrudayamlo adhairyam ravalani nehemiah was building that wall nehemiah godalu kattinappudu even if a fox runs it will break aya oka nakka daadthe padipotha tirigi ani cheppadu what are you going to do nu em cheyabothunnav so when you go back to your village nu tirigi ni palle gelutunnav and your town ee gramaniki obey god's word devudu vakyanni vidhi maybe a small company of people meeru చిన్న దైవ జన గుంపులుగా ఉండొచ్చును టు ఫాలో ద లార్డ్ వాయిస్ హిస్ స్పిరిట్ అండ్ హిస్ వర్డ్ కనుక ప్రభు యొక్క స్వరాన్ని ఆయన ఆత్మను ఆయన వాక్యాన్ని అనుసరించండి కాన్వకేషన్ వి సో సో మెనీ పీపుల్ కాన్వకేషన్ చూస్తే ఇంత పెద్ద గుంపు బట్ ఇక్కడ ఊర్లో రెండు ఇద్దరు ముగ్గురే అయితే మా ఊర్లో చూస్తే ఇద్దరు ముగ్గురే కూడా డోంట్ బి డిస్కరేజ్ అదే పడవద్దు హోల్డ్ ఆన్ టు ద లార్డ్ కనుక ప్రభునే పట్టుకుని అండ్ సబ్మిట్ టు హిస్ వర్డ్ ఆయన వాక్యమునికి లోబడుము అండ్ యు ఆర్ బీయింగ్ దే అప్పుడు నువ్వు అక్కడ ఉండడం ద్వారా విల్ ప్రిపేర్ అండ్ బ్లెస్ మెనీ మోర్ నీవు సిద్ధపరచబడి అనేకులను దీవించే వాడవుతావు Verse 9, Haggai speaks of the latter house. Haggai, tumido vachanamu, rendava adhyaya tumido vachanamu, kadavali mandiram yokka vishayam maatladutunnadu. Verse 7, desire of all nations. Yedo vachanamu, annajulla andri yokka కోరికలు తెలియజెప్తున్నాడు క్రైస్ట్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్ క్రైస్తే అన్ని జనాంగముల విషయమైనటువంటి ఆశ ఇష్ట వస్తువులు తీసుకొచ్చేవాడు ఆల్ నేషన్ షల్ కాల్ హిమ్ బ్లెస్డ్ అన్ని జనాంగములు అన్ని జనాంగములు అన్ని కూడా ఆయన ధన్యుడు అని చెప్పు హి విల్ కమ్ అగైన్ ఫర్ హిస్ హౌస్ ఆయన తిరిగి తన మందిరం నిమిత్తమే రాబో హి విల్ కమ్ అగైన్ ఫర్ హిస్ పీపుల్ ఆయన తన ప్రజల కొరకే తిరిగి రాను అంటున్నాడు దట్ ఇస్ ద లాటర్ హౌస్ అదే కడవరి మందిరము సో హగాయ్ హిస్ హిమ్ మూవింగ్ ఫ్రమ్ దిస్ లోకల్
హగ్గై ఈ యొక్క స్థానికంలో నుండి కదులుతూ టు ది ఇటర్నల్ ఆ యొక్క నిత్యత్వంలో కదులుతున్నాడు. ఫ్రమ్ దిస్ లోకల్ హౌస్ స్పిరిచువల్ ఈ స్థానిక మందిరంలో నుండి ఆత్మీయ మందిరంలో కదులుతున్నాడు. ద ప్రాఫెట్ వెన్ దే స్పీక్ ఆఫ్ సంథింగ్ ఆ ప్రవక్తులు వారు ఏ విషయమైనా కాస్త మాట్లాడినప్పుడు దే స్పోక్ సంథింగ్ ఆఫ్ ద ప్రెసెంట్ వాళ్ళు ప్రస్తుతం గురించి కొంచెం మాట్లాడారు. ఐ మీన్ మే వి కెన్ అండర్స్టాండ్ దే టచింగ్ సంథింగ్ ఇటర్నల్ ఫ్యూచర్ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే గనా భవిష్యత్తులో నిత్యత్వ వస్తువులు స్థాపిస్తున్నారు మనం అర్థం చేసుకోలేకుండా. సో యువర్ లోకల్ వర్ నీ యొక్క స్థానిక కార్యం యువర్ లోకల్ అసెంబ్లీ నీ యొక్క స్థానిక సమాజము ఇస్ రిలేటెడ్ టు ది ఇటర్నల్ నిత్యత్వమునకు సంబంధించి ఉన్నది. ఇఫ్ యు డిలే దేర్ నీవు అక్కడ ఆలస్యం చేస్తే యు ఆర్ డిలేయింగ్ ద డిజైర్ ఆఫ్ అవర్ నేషన్ మా యొక్క అన్ని జనాంగముల యొక్క ఇష్టమును నీవు ఆఫ్ చేస్తున్నావు. యు ఆర్ డిలేయింగ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ప్రభు యొక్క రాకడ విషయంలో నువ్వు ఆఫ్ చేస్తున్నావు. లెట్ అస్ ఒబే హిమ్ కనుకనే విదే చూపుదు గాక లెట్ అస్ బి అబౌండింగ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ మనం క్రీస్తు ప్రభువులో ఆసక్తులమవుదు గాక. లెట్ అస్ డిసర్న్ ద ఫ్లైస్ విచ్ హిండర్ ద ఫ్రేగ్రెన్స్ ఆ యొక్క సువాసనను ఆటంకిస్తున్నటువంటి చచ్చిన ఈగలను వివేచించి తీసివేదు గాక. లెట్ అస్ ఫర్సేక్ ద టెండెన్సీ ఆఫ్ మోయాబ్ ఫర్ ఈస్ ఐ మూవ్ ఇన్ హిస్ ప్లాన్ ఆ యొక్క మోయాబు సుఖవంతముగా కదలకుండా నిలిచిన రీతిగా మనం ఉండకుండా ప్రభు నిమిత్తమే కదలదు గాక. లెట్ అస్ బ్రింగ్ అవర్ కాన్సిక్రేషన్ టు ద లార్డ్ ప్రభుకు మన యొక్క సమర్పణ తీసుకొస్తుంది గాక. రామ కాన్సిక్రేషన్ ఆ యొక్క ఆ యొక్క శేషమైనటువంటి వారుగా పొట్టేను వలె ఒక పొట్టేను అర్పణగా తీసుకొచ్చండి. లార్జర్ కాన్సిక్రేషన్ ఆ యొక్క విశాలమైనటువంటి అర్పణగా తీసుకునండి. వాట్ ఈస్ యువర్ డిసిషన్ దిస్ ఆఫ్టర్నూన్ ఈ యొక్క మధ్యాహ్న కాలంలో తీర్మానం. యు కమ్ విత్ యువర్ డెడ్ ఫ్లై నీ యొక్క చచ్చిన ఈగలతో వచ్చావా? ఆర్ యు హావ్ ఎ రామ్ ఆఫ్ కాన్సిక్రేషన్ ఫుల్ కాన్సిక్రేషన్ టు ద లార్డ్ లేక ప్రభుకు పూర్తి సమర్పణ ఇచ్చిన విత్తమే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చినావా లేక పొట్టేలు తీసుకొచ్చావా? మేక్ యువర్ డిసిషన్ నేడే తీర్మానం తీసుకో. అండ్ హీ విల్ గ్రాంట్ అస్ ద విక్టరీ ఆయన విజయాన్ని నీకు దయచేస్తాడు. లార్డ్ బ్లెస్ హిస్ వర్డ్ టు యుస్ ప్రభు తన వాక్యం నీకు నాకు వివరించిన గాక. అండ్ ఐ విల్ రిసీవ్ ఇట్ బై ఫేత్ ఆర్ ఆత్మీయ విశ్వాసముతో పొందులాగును. నౌ ప్రేయర్స్ ఆఫ్ లార్డ్ ఇస్ హావింగ్ ఫుల్లీ మానిఫెస్ట్ వాస్ ఇన్ ఆల్ ప్రసీవ్ నమస్కారం ప్రభా మీరు పంపించే ప్రతి స్థలంలోను క్రీస్తు ప్రభు వారి యొక్క పరిమళ వాసన అది కడబడినటువంటి పరిశుద్ధి గ్రంపబడినటువంటి పాత్రగా చేయండి. And as we dedicate our special being, ప్రభా మమ్మల్ని మేమే సమర్పించుకుంటుండగా అంగీకరించండి. ప్రభా మీ ద్వారా కక్కులు పెట్టినటువంటి నిరుపుడి పదును గల సాధనం చేయండి. ప్రభా మీ యొక్క పరిశుద్ధ స్థలములో మమ్మల్ని మీ యొక్క జతమని వారికి చేయండి. అండ్ థై వెసల్ టు షో ఫర్ థై గ్లోరీ మీ యొక్క మహిమను కనపరిచే మీ పాత్రలుగా చేయము. మేక్ థై వర్డ్ టు వర్క్ డీప్లీ మెనీ హార్ట్స్ అనేక హృదయాల్లో మీ యొక్క వాక్యము లోతుగా పని చేయనివ్వండి. వాచ్ ఆఫ్ ద సీ సోన్ దాని నిత్యమైన వాక్యములకు కాపుగాయండి. వి ప్రే ఇన్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ సేవియర్ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సాంగ్ నెంబర్ 32 32వ పాట పాడుకుంటాం. ప్రభుకే స్తోత్రము స్తుతిని గెల్చెను ప్రభు యేసు ఎల్ల వేళ విజయమేతును ఘన విజయమేతును ప్రభు యేసు ఎల్ల వేళ విజయమేతును ఘన విజయమేతును ఓ సమాగత జయమే జయ మే మనా విన్
Savior, the Lord, you shall be glory, many power, both now and forevermore.